ద్రాక్షావల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షావల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపై నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే, అతి కాంక్ష నీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే అతికాంక్ష నీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా శిథిలమై ఉండగా నీ నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే, నా ప్రాణ ప్రియుడ శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా, వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా, బలపరచితివి నా యేసయ్యా, నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే, శాలేము రాజ రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో, శాలేము రాజ రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో, అలసిపోనివ్వక నన్ను నీ ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో, అలసిపోనివ్వగా
ఆదరణ కర్తవై నను చేర్చుము నీ రాజ్యములో నిజమైన ద్రాక్షవల్లి నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ మళ్ళా వెళ్ళిపోతున్నా వచ్చిందని అడుగుతాను కెమెరా సోనీ కుటుంబమే చేరింది కుటుంబమే మునిగిపోయింది నువ్వు కాదంటున్నావు ఆ దేవుడే
మాటవినకున్నారు. మరణిస్తావని అది తెలిసిన మారకున్నావు. లోక భార్యలాతని మాట వినకున్నావు. మరణిస్తావని అది తెలిసిన నమ్మకున్నావు. సువార్త సభలే దేవుని పిలుపని తెలుసుకో. నీ మరణానికి ముందు దేవుని తెలుసుకో. నోవాహు కుటుంబమే వారలోకి చేరింది. నీ లోకపు కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. నోవాహు కుటుంబమే వారలోకి చేరింది. నీ లోకపు కుటుంబమే మునిగిపోయింది. జంతువులే పక్షులే జీవరాశులే చేరిపోయాయి. ఈ మనిషినే ఎంత పిలిచినా వారురారని తెలిసిపోయింది. ఈ లోకమే మాకు చాలని పరలోకమే మాకు వద్దంటే ఎవరికి వారు పరలోక అతి నరకం. ఎవరికి వాళ్ళు పరలోకం తన పిల్లలు కాదంటే అతి నరకం. హృదయంలో మెచ్చుకున్నాడు అప్పుడే తన పిల్లలు రారని తెలిసిపోయింది. అప్పుడే హృదయంలో మెచ్చుకున్నాడు అప్పుడే తన పిల్లలు రారని తెలిసిపోయింది. అప్పుడే యువ కుటుంబమే వారలోకి చేరింది. ఈ లోకపు కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. అందరికీ వందనాలండి. విశ్వమంతా సృష్టించి
మనము మట్టితో
నిలువకుండినా అప్పులైన వారే హాని చేయ చూచిన మిత్రులే నిలువకుండినా నాయను తీర్చే నీవు నాకుంటే నాయను తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు యేసయ్యా జ్ఞానమంత చూపి శక్తి ధార పోసిన నష్టమే మిగులకుండినా జ్ఞానమంత చూపి శక్తి ధార పోసిన నష్టమే మిగులకుండినా శాపము బాపే నీవు నాకుంటే శాపము బాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు యేసయ్యా కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా సాయము చేసి నీవు నాకుంటే సాయము చేసి నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నేనేమై ఉన్నా ఏ స్థుతిగా ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థుతిగా ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా ఇంకేమి కోరుకోనయ్యా నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు యేసయ్యా హల్లెలూయా కృపనామము దాచిన దేవానికి స్తోత్రము పగలురేయి కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము గడిచిన కాలం కృపనామము దాచిన దేవానికి స్తోత్రము పగలురేయి కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము మము దాచిన దేవానికి స్తోత్రము కాపాడిన దేవానికి స్తోత్రము
మము దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కనుప పవనే కాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రి వై నను ఆదరించిన కనుషమునలో కానవచ్చిన కాదనక నను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రి వై నను ఆదరించిన కనుషమునలో కానవచ్చిన కాదనక నను కరుణించిన కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కరుప పవనే కాచిన దేవా నీకే స్తోత్రము. లోపమునెన్నో దాగియున్నను దాతృత్వముతో నను నడిపించిన అవిధేయతనే ఆవరించిన దీవెన నిన్నో దయచేసిన లోపమునెన్నో దాగి ఉన్నను దాతృత్వముతో నను నడిపించిన అవిధేయతనే ఆవరించిన దీవెన నిన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము. దయచూపిన తండ్రి నీకే సూత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. దయచూపిన తండ్రి నీకే స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కరుప పవనే దాచిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా సూత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కరుప పవనే దాచిన దేవా నీకే స్తోత్రము. జీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండా నేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే ధ్యాసభాసమైనవే
శుద్ధతలో పరిశుద్ధతలో నిను పోలినన్నిన సాగమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని కొలతేలేదయ్యా నీ జాలినపై యేసయ్యా కొలతేలేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కొదువంతా తీచావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కొదువంతా తీచావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నను ప్రాణంగా నీకోసమే నను బ్రతకమని హల్లెలూయా నేను అర్పణ తెచ్చాడు దేవునికి హే బేలు అర్పణ నచ్చింది దేవునికి అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం నచ్చాలి మొదట నీవే కావాలి మొదట నీవే నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు బలి అర్పణ కోరలేదు దేవుడు దేవాని దేవునికి ఇవ్వాలి కానుకగా క్రీస్తేసు బలిదేహం కావాలి యాగముగా దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా క్రీస్తేసు బలిదేహం కావాలి యాగముగా నీదనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం నీదనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం ప్రకటించు క్రీస్తు కొరకే మరణించు పాపి కొరకే మీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు బలి అర్పణ కోరలేదు దేవుడు ప్రభు మనసు తెలుసుకో వాక్యాన్ని చదువుకో నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు బలి అర్పణ కోరలేదు దేవుడు అందరికి వందన చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 యేసయ్యా
మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదులుండలేక. నానందం కోరవడా నాశలు తీర్చవడా, నానందం కోరవడా నాశలు తీర్చవడా, క్రియలున్న ప్రేమానిది నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళ యందు స్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగెనాను నేను పాపి అని గ్రహించగానే. ఆరాధించే వేళ యందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగెనాను నేను పాపినని గ్రహించగానే. నీ మేళకు వదలకుంటూ నీ మేళకు అలవాటయ్యే, నీ పాదములు వదలకుంటూ నీకిష్టమైన దారిని కనుగొంటే నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. దేవునికి మహిమ కలుగునుగా. నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. అందరూ చెప్పండి, ప్రభువా కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. అపొస్తల విశ్వాస ప్రమాణము పొందాం. భూమి ఆకాశము సృజించిన సర్వశక్తుల తండ్రి దేవుని నమ్ముచున్నాను, ఆయన యొక్క కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ గర్భము ధరింపబడి కన్యని మరియు పుట్టి పొందు పిలాత అధికారం క్రింద శ్రమపడి సిలువేయబడి సరిపోయి సమాధి చెబుడనియు అదృశ్యలోకం దిగుననియు సరిపోయిన వారి నుండి మూడో దినమల్ లేచి పరలోకనకెక్కి సర్వశక్తుల తండ్రికి దేవుని స్థూపిన కూర్చున్నాడనియు సజీవులకును మృతులకు తిప్పచక్కడొచ్చు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానం నిత్య జీవం నమ్ముచున్నాను. మేము దయచేసి అందరూ కూర్చోండి, చదువుదాం. మహోన్నతిని చాటున నివసించువాడే
సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేట్కాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాల్నై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునికైనను, పగటి వేళ ఎగురు బాణమునికైనను, చీకటిలో సంచరించు తెగులనకైనను, మధ్యాహ్న మందు పాడు చే రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1,000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయం నీ అద్దుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకొందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అణగదొరుక్కేదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం నిరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరిచేదను. అతడు నాకు మొరపెట్టుగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. థ్యాంక్ యూ. పరిశుద్ధుడవను, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. గడిచిన కాలమంతా మీ బలిష్టమైన రెక్కల క్రింద మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ దినమును మాకు ఉచితంగా ప్రసాదించి మీ సమయంలో మీ మనస్సును మాకు తెలియచేయటానికి, మా బ్రతుకులు సరిచేయటానికి మీరు ఇష్టపడిన విధానానికి కృతజ్ఞతలు తండ్రి. ఇదిగో తండ్రి, మీ సన్నిధిలో చేరాము. మీ మాటలకే నిరీక్షిస్తూ ఉండగా ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా హృదయాలను తెరవండి, మీ మాటలతో మమ్మల్ని నింపండి. మేము నేర్చుకుంటున్న సంగతుల ప్రకారం మా బ్రతుకులకు అన్వయించుకుని ఆ ప్రకారం జీవించడానికి సహాయమును దయచేయండి తండ్రి. మీ పిల్లలు ప్రేమించి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇది మా జీవితాలకు మేలుకరంగా మీకు మహిమకరంగా ఉండలాగున కృపను దయచేస్తారని నమ్ముతూ ప్రతి విషయంలో మీ సహాయాన్ని అర్థిస్తూ మా మనవి విన్నందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకుని ఉన్నాము మా కన్న తండ్రి, ఆమేన్. ముందుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యం పట్ల ఆసక్తితో చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా? ఆ లైట్ డైరెక్ట్ నాకు పెట్టారు, ఎవరు కనిపించట్లేదు నాకు. సైడ్స్ పెట్టుకుంటే మీరు మాకు ఇబ్బందిగా ఉండదు. మంచిదండి, సమయం చాలా అయ్యింది. అరే ఏదో ప్రోగ్రామ్ జరుగుతుందేమో అనుకుని మేము వెయిట్ చేసాము, మేము రాలేదనుకున్నారట, అందువల్ల లేట్ అయ్యింది. ఓకే తమ్ముడు, అట్లా కొంచెం ఇట్లా అట్టించి అటువైపు తిప్పి, నా ఫేస్ మీద పడుతుంది. ఓకే, దయచేసి కొంచెం అందరూ ఆసక్తితో దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు, ఎవరు ఏర్పాటు చేశారు, దీని వెనుకున్న ఉద్దేశం ఏంటి అనేది యాక్చువల్లీ ముందు మాట్లాడాలి, కానీ లేట్ అయింది కాబట్టి నా వెనక మాట్లాడతారు, కాబట్టి నేను ఆ విషయాలు ఏం ప్రస్తావించట్లేదు. కానీ వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. ఒక మాటను చూసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. చాలండి, చూసారా అందరు ఈ మాటని? అందరు నా వైపు చూస్తున్నారా? కొంచెంసేపు మనసిట్టు పెట్టండి, వాక్యాన్ని విందాం.
జ్ఞాని అయిన సొలొమోను గారు వ్రాస్తూ తెలియచేసిన ఒక మాట, లేక ఆయన ద్వారా దేవుడు మనకు తెలియచేసిన మాట ఏంటి అంటే, యథార్థవర్తనులగు నీతిమంతుని పిల్లలు వాణి తదనంతరము ధన్యులవుతారట. మన పిల్లలు ధన్యులు అవ్వాలి అంటే మనము యథార్థంగా, మనము నీతిగా ఉండాలి. జనరల్గా జరిగేది ఏంటి అంటే, మనుషులు స్వార్థప్రియులు, మాటల్లో చెప్పినంత తేలికగా చేతల్లో చేసి చూపించలేం. పిల్లలంటే మనకి చాలా ఇష్టం అని చెప్తాం, కానీ సీన్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన ప్రాణం, మన ఆలోచనలే మనం ఆలోచిస్తాం, మన తర్వాత ఎవరైనా. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటి అంటే, యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలట వాని తదనంతరం ధన్యులవుతారట. ధన్యుడు అంటే చెప్పాలి, ధన్యుడు అంటే ఆశీర్వదించబడతాడు, గొప్పవాడవుతాడు, ఇతరుల కంటే మేలుకరంగా ఉంటాడు అనే భావాన్ని తెలియచేస్తుంది ధన్యత అనే మాట. ఇప్పుడు మన పిల్లలు ధన్యులు కావాలి అంటే, లేక మన పిల్లలు ఆశీర్వదించబడాలి అంటే మనం ఎలా ఉండాలి? ఒకటి యథార్థవంతులుగాను, రెండు నీతిమంతులుగాను ఉండాలి. ఈ రెండు ఉంటేనే మన పిల్లలు ధన్యులవుతారు. మరి ఈరోజు మనుషుల్లో వెతికితే యథార్థత, నీతి అనేది కనిపిస్తున్నాయా? ఏమండి కనిపిస్తున్నాయా? యథార్థత, నీతి అనేది ఈరోజు మనుషుల్లో కరువైంది. అందుకే మన పిల్లలు ఆశీర్వదించబడడం లేదు. మీరు అనుకోవచ్చు, ఆశీర్వదించబడటం అంటే ఈ లోక సంబంధంగా ఆస్తి కలిగి ఉండడం కాదు, పరలోక సంబంధమైన ఆస్తిని కలిగి ఉన్నవాడు దేవుని దృష్టిలో ఆశీర్వదించబడినట్లు. పరలోకాన్ని స్వతంత్రించుకునే స్థితి, పరలోకములో ఆస్తిని సమకూర్చుకునే స్థితి కలిగిన వాడు ధన్యుడు. బైబిల్ చెప్తున్న సత్యం ఇది. ఎవరు ధన్యులు అంటే, యథార్థవర్తనులు నీతిమంతులు, లేక యథార్థముగాను నీతిగాను బ్రతికే వారి పిల్లలు వాని తదనంతరం, అంటే తర్వాత ఎంతో కొంతకాలం తర్వాత వారి పిల్లలు ధన్యులుగా జీవిస్తారట. ఇలాంటిదే మరొక వచనాన్ని కూడా మన బైబిల్లో చూడొచ్చు, 112వ కీర్తన 2వ చరణం, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. చాలండి, ఏం రాయబడింది ఇక్కడ? యథార్థవంతుల వంశపు వారు ఏం చేయబడతారట? ఎవరు దీవించబడతారు? యథార్థంగా ఉండేవాడు దీవించబడతాడు, యథార్థంగా ఉన్నవారి వంశము కూడా, చెప్పాలందరూ, వంశము కూడా దీవించబడుతుంది. కూర్చోవాలి పిల్లలు. ఫాస్ట్గా రైట్. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, ప్రతి తల్లిదండ్రికి తమ పిల్లలు ఆశీర్వదించబడాలని కోరుకుంటుంది. అయితే దేవుడు చెప్తున్న విషయం ఏంటి అంటే, నీకు కోరికుంటే సరిపోదు, అది తీరాలి అంటే నువ్వు యథార్థంగా జీవించాలి, నువ్వు నీతిగా జీవించాలి. నువ్వు నీతిగాను యథార్థముగాను జీవించినప్పుడు నువ్వు అడగకుండానే దేవుడు నీ వంశాన్ని ఏం చేస్తారు? దీవింపచేస్తారు, లేక ఆశీర్వదిస్తారు. బైబిల్ గ్రంథంలో చాలామంది నీతిమంతులు కనిపిస్తారు మనకి, చాలామంది యథార్థవంతులు కూడా కనిపిస్తారు మనకి. మరి వారి సంతానము అభివృద్ధి చెందిందా? వారి వంశం అభివృద్ధి చెందిందా అంటే అభివృద్ధి చెందింది. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్న ఒక యథార్థవంతుని మీకు చూపిస్తాను నేను. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం. దావీదు హిత్తియుడైన ఊరియా సంగతియందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. చాలండి, ఎవరి గురించి వ్రాయబడింది ఈ వచనం?
ఏమని? తన జీవిత దినములన్నిట ఒక్క విషయంలో తప్ప యథార్థంగా ఉన్నారట. దావీదు గారు ఎలా ఉన్నారు చెప్పాలన్నారు? ఎలా ఉన్నారు? యథార్థంగా ఉన్నారు. ఎప్పటి వరకు? జీవిత దినములన్నీ ఇంచుమించు దావీదు గారు ఒక 70 సంవత్సరాలు జీవించారు. జీవించినంత కాలం కూడా, బాగా వినాలి మీరు, తన జీవిత దినములన్నిటా యథార్థంగా ఉన్నాడు. ఏదో 4 రోజులు, 10 రోజులు, 1 నెల రోజులు, సంవత్సరం కాదు, ఆయన యథార్థంగా ఉన్నది. తన జీవిత దినములన్నిటా యథార్థంగా ఉన్నారంటే ఇప్పుడు ఖచ్చితంగా దావీదు గారి వంశం ఏమవ్వాలి చెప్పాలంద్రు? ఏమవ్వాలి? దీవించబడాలి. ఎందుకు? ఆయన యథార్థంగా ఉన్నాడు కాబట్టి. దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు యథార్థంగా ఉంటే, నువ్వు నీతిగా ఉంటే ఖచ్చితంగా నీ వంశాన్ని దీవింపచేస్తాను అని. మరి దావీదు గారి వంశం దీవించబడిందా? దీవించబడిందా? దీవించబడింది. మనకు తెలిసిన సత్యాలు ఇవన్నీ కదా, మనకు తెలిసిన సత్యాలు. సౌలు గారి కుటుంబం అంతకంతకు నీరసించింది, దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లింది. చూస్తారా మాట కూడా? దినవృత్తాంతముల మొదటి గ్రంథము, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 3వ అధ్యాయము, క్షమించాలి, 2వ దినవృత్తాంతాలు 3వ అధ్యాయం. ఒక్క నిమిషం అండి, సమూయేలు 2వ గ్రంథం చూద్దాం ఒకసారి. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిలెను. ఎందుకలా? సౌలు గారి కుటుంబం ఎందుకు నీరసించింది? దావీదు గారి కుటుంబం ఎందుకు అంతకంతకు ప్రబలింది, లేక వెలుగొందింది, లేక దీవించబడింది? అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒకే ఒక్క పాయింట్ ఏంటి అంటే, దావీదులో ఉన్న యథార్థత సౌలు గారిలో అంతే. సౌలు గారికి లేనిది దావీదు గారికి ఉన్నది ఒకే ఒక లక్షణం, అదే యథార్థత, లేక యథార్థతతో కూడిన నీతి. ఆ ఒక్క లక్షణం అతని కుటుంబాన్ని నిలబెట్టింది, అతని వంశాన్ని నిలబెట్టింది. ఎలాగో అని మీరు అడుగుతారేమో, ఇస్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి రాజు సౌలు గారే, కానీ అతని తరువాత అతని కుమారులు రాజ్యానికి ఎందుకు రాలేదు? దేవుడే చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ తరువాత ఈ సింహాసనాన్ని నీ వంశానికి ఇవ్వాలనుకున్నాను సౌలు, కానీ నువ్వు చేసిన క్రియను బట్టి నేను నీకివ్వకుండా దాన్ని నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన వానికి ఇస్తున్నాను అన్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియులారా, కేవలం దావీదు గారిలో ఉన్న యథార్థత అతని వంశాన్ని అభివృద్ధి చేసింది. మనకు తెలిసిన విషయం చెప్పన, ఇస్రాయేల్ ప్రజలు సౌలు గారి తర్వాత, దావీదు గారి తర్వాత, సొలొమోను గారి తర్వాత 2గా విడిపోయింది. వారిని ఇస్రాయేలీలు, యూదులు అని పిలుస్తాం. ఇస్రాయేలు వారు 10 గోత్రాలు, యూదులు 2 గోత్రాలు. 10 గోత్రాల ఇస్రాయేలీలు ఒకరి తర్వాత ఒకరు వంశ పారంపర్యంగా పరిపాలించలేదు. తండ్రి పరిపాలించి తర్వాత కుమారుడు పరిపాలిస్తే 3వ వ్యక్తి ఆటోమేటిక్గా వేరే కుటుంబానికి వెళ్ళిపోతూ వచ్చింది. కానీ యూదులను మాత్రం పరిపాలించిన వారిని మనం చూస్తే దావీదు గారిలో నుండి వచ్చిన వారే చివరి వరకు పరిపాలించారు. యూదా, బెన్యామీను అనే 2 గోత్రాలను యూదులను పిలుస్తాం. ఆ గోత్రాలకు సింహాసనం ఉంది కదా, ఆ సింహాసనం ఎవరిది అంటే దావీదు సింహాసనం అని పిలుస్తాం మనం. దావీదు గారు కూర్చున్న సింహాసనం. దావీదు గారి తర్వాత యూదులకు రాజెవరు అంటే రెహబాము గారు. అతని తర్వాత రాజెవరు అంటే అతని కుమారుడైన అబియా. అబియా గారి కుమారుడు ఆసా, ఆసా గారి కుమారుడు యెహోషపాతు, యెహోషపాతు గారి కుమారుడు యెహోరాము, యెహోరాము గారి కుమారుడు అమజ్యా, అమజ్యా కుమారుడు యోవాష్, యోవాష్. ఇలా మీరు వరుసగా తీసుకుంటూ వెళ్తే వారి కుమారులే ఆ సింహాసనం మీద కూర్చున్నారు. యూదులు బబులోను చెరకు వెళ్లే వరకు ఆ సింహాసనం మీద కూర్చున్న వారు ఎవరు అంటే దావీదు గారి సంతానము మాత్రమే. అదే ఇస్రాయేల్ సింహాసనం మీదకి యరొబాము వచ్చాడు.
యరొబాము తర్వాత అతని కుమారుడు వచ్చాడు అబియా. ఆ తర్వాత ఆ ప్లేస్ మారిపోయింది. అది ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది అంటే బయెషా గారి చేతిలోకి వెళ్ళిపోయి. ఇతను ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు. ఇలా మనం చూసుకుంటూ పోతే ఎందుకు సౌలు గారి కుటుంబం సింహాసనం మీదకి రాలేదు, ఎందుకు దావీదు గారి కుటుంబం సింహాసనం మీదకి వచ్చింది అంటే ఒకే ఒక బలమైన కారణం మనకు చూపిస్తుంది బైబిల్. దావీదు గారు యథార్థముగాను నీతిగాను ఉన్నారు. ఇంతకు యథార్థత అంటే ఏంటండి? యథార్థంగా ఉంటే మన వంశం, మన పిల్లలు ఆశీర్వదించబడతారు, ధన్యులవుతారని మనకు తెలుస్తుంది కదా. యథార్థంగా ఉండడం అంటే ఏం చేయాలి మనం? మార్కెట్లో దొరుకుద్దా అది? యథార్థత మార్కెట్లో దొరుకుద్దా చెప్పండి? దొరుకుద్దా? ఏమా ఇక్కడ పిల్లలు, యథార్థత దొరుకుద్దా మార్కెట్లో? దొరికితే అందరూ కొనుక్కుంటారండి, అప్పు చేసైనా కొనుక్కుంటారు. కానీ అది మార్కెట్లో దొరికేది కాదు, మనస్సాక్షిని బట్టి కలిగించేది. యథార్థత అంటే ఏదో కాదండి, మన మనస్సులో ఏది ఉంటుందో బయటకు అదే చెప్పగలగాలి. బయటకు ఏది చెప్పామో మనస్సులో అదే ఉండాలి. లోపల ఒకటి బయట ఒకటి ఉంటే దానిని వేషధారణ అంటారు. నా మాట మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లు ఉండడమే యథార్థత. అన్నట్లు ఉండడమే యథార్థత. ఆ యథార్థంగా ఉండేవారు దేవునికి ఇష్టులు, యథార్థవర్తనలు ఆయనకు ఇష్టులు, సత్యవర్తనలు ఆయనకు ఇష్టులు. యథార్థత అనేది దేవునికి చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఆయన యథార్థవంతుడు కాబట్టి. దేవుడు ఎలాంటి వారు చెప్పాలందరూ? దేవునికి యథార్థత ఉందా? మనలు మాత్రమే యథార్థంగా ఉండమంటున్నారా? మాట్లాడుతున్నారా? దేవునికి యథార్థత ఉందా? మనలు మాత్రమే యథార్థంగా ఉండమంటున్నారా? ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనం, ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, నీతిపరుడు, మళ్ళీ చెప్పాలి, నీతిపరుడు. రైట్, ఎవరాయన? దేవుడు. దేవుడు ఎలాంటి వారట? నీతిపరుడు, యథార్థవంతుడు. ఆయన లక్షణాలు అవి కాబట్టి ఇప్పుడు ఆయన కోరుకునే వారిలో కూడా ఏముండాలని కోరుకుంటున్నారు? ఆయన అదే ఉండాలని కోరుకుంటున్నారు ప్రియులారా. ఈ రాత్రి ఒక్కసారి దేవుడు మనతో సెలవిస్తున్న విషయాన్ని మనం గమనించగలిగితే, ఆయనకు ఎవరిష్టం, ఆయనకు ఎవరు కావాలి, ఆయన ఎవరిని ఆశీర్వదిస్తారు అంటే బైబిల్ ఒకటే చెప్తుంది, ఆయన యథార్థవంతుడు కాబట్టి నువ్వు యథార్థంగా ఉంటే నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. ఆయన నీతిమంతుడు కాబట్టి నువ్వు నీతిగా బ్రతికితే నీ పిల్లలు ఆశీర్వదించబడతారు, నీతిమంతులుగా ఎంచబడతారు మరియు ఆశీర్వదించబడతారు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, యథార్థవర్తనుడైన నీతిమంతుని పిల్లలు వాని తదనంతరం ధన్యులవుతారు, వారి వంశపు వారు దీవించబడతారు. ఎందుకలా అంటే దేవునికి అవి చాలా ఇష్టం కాబట్టి. మనమైనా సరే అంతే, మనం ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేయాలి అన్నా, మనం ఏదైనా వస్తువు ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలి అన్నా ఎవరికి ఇస్తామంటే మన మనసుకు నచ్చిన వారికి ఇస్తాం, మనకు నచ్చినట్లు చేసిన వారికి ఇస్తాం. అంతేనా కదా? మనం బాగా పాడతాం, బాగా పాడేవారిని చూడగానే మెచ్చుకోవాలనిపిస్తుంది. మన తర్వాత జనరేషన్లో చాలా బాగా పాడేవమ్మా, ఇలా బాగా ప్రాక్టీస్ చేయి, నువ్వు బాగా పాడినందుకు నీకు ఏదైనా ప్రైజ్ ఇవ్వాలనిపిస్తుంది అంటాం, ఇస్తాం. అలాగే బాగా మాట్లాడిన వారికి ఇస్తాం, లేదా చక్కగా బ్రతుకుతున్న వారికి, మంచిగా బ్రతుకుతున్న వారిని మెచ్చుకుంటాం. ఎందుకంటే అది మన లక్షణం కాబట్టి. మనకేది మంచిది అనిపిస్తుందో, మనకేది నచ్చుతుందో అది ఎదుటి వారికి చేయాలనిపిస్తుంది మనకి. అలాగే ఈ లక్షణం మనకెక్కడి నుంచి వచ్చింది అంటే దేవుని నుండి వచ్చింది. ఎందుకు అంటే దేవుడు యథార్థవర్తనుడు లేక యథార్థవంతుడు, నీతిమంతుడు. ఆయనకున్న రెండు లక్షణాలు మనలో చూడాలి అనుకుంటున్నారు ఆయన. అందుకే ఆ లక్షణాలు ఎవరిలోనైనా కనిపిస్తే వారిని దేవుడు అభివృద్ధి చేయటమే కాదు, వారి పిల్ల పిల్ల పిల్లలను అభివృద్ధి చేస్తానంటున్నారు, ఆశీర్వదిస్తాను అంటున్నారు. అందుకే దావీదు గారి కుటుంబం అంతకంతకు వర్ధిల్లడానికి కారణం ఏంటి అంటే, మనందరం చెప్పుకుంటాం కదా, బబులోనులోనికి కొనిపోబడటమే కాదండి, ఆ తర్వాత శాశ్వతమైన రాజైన యేసుక్రీస్తు వారు ఆ సింహాసనం మీద కూర్చోవడానికే వచ్చారు. కంటికి కనిపించని ఆ సింహాసనం మీద కూర్చున్నది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ గోత్రం నుండి వచ్చారు అంటే
యూదా గోత్రము దావీదు గారి వంశంలో నుండి వచ్చారు. అర్థమైందండి? అంటే దావీదు గారు మొదలుకొని యేసుక్రీస్తు వారి వరకు ఆ సింహాసనం మీద కూర్చుంటూ వచ్చిన వారు ఎవరు అంటే దావీదు గారి సంతానము. ఎందుకు? ఆయన యథార్థవంతుడు కాబట్టి. మరి సౌలు గారి కుటుంబం ఎందుకు రాలేదు? సింపుల్, యథార్థంగా లేరు కాబట్టి. కానీ మీకు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తాను. సౌలు గారు యథార్థవంతుడు కాదు కనుకనే సింహాసనం రాలేదు. కానీ సౌలు గారి తరువాత అతని కుటుంబంలో ఒక వ్యక్తిని బట్టి అతని సంతానము ఆశీర్వదించబడింది. ఎవరతను అంటే సౌలు గారి కుమారులలో ఒక కుమారుడు. సౌలు గారి కుమారులలో ఒక కుమారు. అసలు సౌలు గారికి ఎంతమంది కుమారులు? చకచక చెప్పాలి. సౌలు గారికి ఎంతమంది కుమారులు? ఏమండి సౌలు గారి పేరు తెలుసు? అసలు ఇంత అందరూ అమ్మాయికి ఇంక పెట్టారు. ఎంతమంది? ఒకటో రెండో మూడు. ఎంతమంది ఉంటారండి? నలుగురు ఐదుగురు పది మంది, ఏదో నెంబర్ చెప్పొచ్చు కదా. ఎంతమంది? 40ఆ? నలుగురా? చూద్దాం అయితే ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 49వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 49వ వచనం. సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా యోనాతాను, ఇష్వీ, మెల్కీషువా. చాలు, కుమారుల పేర్లు అయిపోయింది. ఎంతమంది వచ్చారు మీకు చెప్పాలి? ఎంతమంది అండి? ఎవరు వారు? యోనాతాను, ఇష్వీ, మెల్కీషువా. మరి మరి నలుగురు అన్నారు? మూడే కదా ఉన్నాయి. ముగ్గురా నలుగురా చెప్పాలి? అందరూ ముగ్గురా నలుగురా? ముగ్గురా నలుగురా ఐదుగురా? ముగ్గురా నలుగురా ఐదుగురా? నోటితో చెప్తే తంట అనుకుని చేతులు సైగ చేస్తున్నారు. ఏదో ఒకటి అయిపోతుందని కదా. మరి మనకి ఇక్కడ ముగ్గురే కనిపిస్తున్నారు కదండి. సరే ఇంకో సందర్భాన్ని చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం అంటే ఎన్నో అధ్యాయం? 31వ అధ్యాయము 2వ వచనం. సౌలును అతని కుమారులను తరుముచ్చు యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువా అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. సౌలు గారు తన కుమారులతో కలిసి ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళారు, గిల్బోవ పర్వతం మీద. ఆ యుద్ధంలో సౌలు గారిని అతని కుమారులను తరుముతూ అతని కుమారులను ముందు చంపేశారు. ఇంతకీ ఆ కుమారులు ఎవరట? యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువా అను సౌలు యొక్క కుమారులు. ఎంతమంది వచ్చారు ఇక్కడ కూడా చెప్పాలి గట్టిగా? అక్కడ ఇక్కడ ఎంతమంది వచ్చారు? సో ఎంతమంది కుమారులు? అదేంటారా, అక్కడ మూడు ఇక్కడ మూడు అయితే నలుగురు అంటారు. అందులో ఒక పేరు లేదు. ఆ పేరు ఇక్కడ లేదు. ఎక్కడ లేదు? అక్కడున్న ఇష్వి పేరు ఇక్కడ లేదు, ఇక్కడున్న అభినాదాబు పేరు. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడేం చేయాలి? కలుపుకోవాలి. కలుపుకుంటే ఎవరొస్తారు? యోనాతాను, ఇష్వీ, మెల్కీషువా, అబీనాదాబు. ఎంతమంది అయ్యారు? ఎంతమంది అయ్యారు? ఇప్పుడు మీకు మరో కుమారుడు చూపిస్తా. సమూయేలు 2వ గ్రంథం. సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. అందరు వినాలమ్మా. నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు. ఎవరి కుమారుడగు? సౌలు కుమారుడగు ఇష్బోషెత్ను మహనయీమునకు తోడుకొని పోయి గిలాదుమారి మీదను, ఆషేరీల మీదను, ఎజ్రేయేల్ మీదను, ఎఫ్రాయిమిల మీదను, బెన్యామీనిల మీదను, ఇస్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను. ఇక్కడ ఒక సౌలు గారి కుమారుడు కనపడుతున్నారు. అతని పేరే ఇప్పుడు చెప్పను. ఎంతమంది చెప్పాలి? ఐదుగురు. అంతేనా? అవును, అలా చూస్తే ఐదే అనిపిస్తుందండి. ఇక్కడ ఉన్న ట్విస్ట్ చాలా జాగ్రత్తగా గమనించాలి. మనకు ముందు ముగ్గురు కనిపించారు, తర్వాత ఏమా, తర్వాత నలుగురు. ఏమా ఏం చేస్తారు ఇక్కడ కూడా ఆడుకుంటున్నారా? హలో, ఏంటి ఆడుకోవడానికి వచ్చారు ఇక్కడికి?
మొదటి ముగ్గురు కనిపించారు, తర్వాత నలుగురు కనిపించారు, ఇప్పుడు ఐదుగురు కనిపించారు. ఎందుకంటే ప్రారంభంలో మూడు పేర్లే కనిపించాయి, చనిపోయినప్పుడు కూడా మూడు పేర్లే కనిపించాయి, చనిపోయిన తర్వాత సౌలు గారి కుమారుడే రాజు అయినట్లుగా చూస్తున్నారు. సౌలు గారు చనిపోయారు, సౌలు గారి ముగ్గురు కుమారులు చనిపోయాక ఒక కుమారుడు మిగిలినట్లు మనకు కనిపించింది రెండవ సమయాల గ్రంథంలో. ఇవన్నీ మనం దగ్గరకు తెచ్చుకుంటే మనకు టోటల్గా అర్థమయ్యేది ఏంటి అంటే సౌలు గారికి నలుగురే. అదేంటి మూడు కనిపించింది ఐదు కనిపించింది అనుకోవచ్చు, మూడు కనిపించిన రెండు చోట్ల కూడా ఒక పేరు మిస్ అయింది, అక్కడ ఒక పేరు మిస్ అయింది, ఇక్కడ ఒక పేరు మిస్ అయింది. అవి దాన్ని బట్టి చూస్తే నాలుగు వస్తాయి. కానీ ఇక్కడ చూసిన ఇష్బోషేత్ ఉన్నారు కదా, ఎవరు ఈ ఇష్బోషేత్? ఎవరై ఉండొచ్చు అంటే ఇష్వి అయి ఉండొచ్చు. అర్థమైందా? ఎందుకు అంటే పుట్టిన కుమారులలో ప్రారంభంలో చూసుకున్నప్పుడు ఇష్వి కనిపించారు, కానీ చనిపోయిన పేరులో ఇష్వి గారి పేరు లేదు. కాబట్టి అతను మాత్రం బ్రతుకుంటాడు, ఆ బ్రతికిన వ్యక్తినే ఆ తర్వాత అబ్నేరు గారు రాజుగా చేసుండాలి. దీన్ని బట్టి కనిపించేవి మూడైనా నాలుగైనా ఐదైనా అన్నిటినీ ఒక చోటకి తెచ్చి జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమయ్యేది ఏంటి అంటే సౌలు గారికి ఎంతమంది? రైట్, నలుగురైన మనం డిక్లేర్ చేసుకోవాలంటే ఇన్ని విషయాలు దగ్గరకు తెచ్చుకోవాలి. ప్రారంభంలో ఎన్ని పేర్లు ఉన్నాయి? అప్పుడు పుట్టినప్పటికి అభినదబ్ గారి పేరు లేకపోయి ఉండొచ్చు. చనిపోయిన వారి పేర్లలో ఇష్వి గారు లేరు, లేరు కాబట్టి ఆ ఇష్వి బ్రతికి ఇష్బోషెత్తు ఒకరై ఉండొచ్చు. ఓకేనండి? ఇప్పుడు మనకు కనిపించిన నలుగురు కుమారులలో యోనాతాన్ అనే కుమారుడి జీవితాన్ని కనుక మనం చూస్తే, తండ్రి చూస్తే భయంకరమైన వ్యక్తి. సౌలు గారు ఎలాంటి వారు? అంతేనా? మరి అంత భయంకరుని దేవుడు ఎందుకు రాజుగా చేశారు? అప్పుడు బాగున్నారు ఆయన, ప్రారంభంలో చాలా బాగున్నారు. దేవుడంటే భయం ఉంది, తల్లిదండ్రులంటే గౌరవం ఉంది, చేసే పని అంటే భక్తి ఉంది, దాసుడు చెప్పిన వినే మంచి గుణం ఉంది. ఉందా లేదా? వాస్తవానికి సౌలు గారి తండ్రి కీషు భాగ్యవంతుడు. ఆయన గాడిదలు పోతే భాగ్యవంతుడు కదా, పని వాళ్ళని ఇచ్చి పంపించి వెతకమనొచ్చు, కానీ వెతికేటప్పుడు సౌలు గారిని కూడా వెళ్ళమన్నాడు వాళ్ళ నాన్న. ఏంటి నాన్నగారు, నేనెవరిని? ఓ భాగ్యవంతుని కొడుకుని. నిజంగా కష్టపడి సంపాదించిన తల్లిదండ్రుల కంటే పిల్లలకి ఎక్కువ ఉంటుంది అది, వాళ్ళకి ఆ కష్టం విలువ తెలియదు కదా, నేనెవరిని అనుకున్నామంటారు. మరి సౌలు గారు అలా అనలేదు, తండ్రి యొక్క గార్దబాలు వెతకడానికి వెళ్ళమన్నప్పుడు తల వంచి వెళ్ళి గార్దబాలను వెతికాడు ఆయన. వాస్తవం చెప్పాలంటే సౌలు గారు ఎలాంటి వాడంటే బహు అందగాడు, భుజముల నుంచి తల వరకు ఎత్తుకలిగిన వారు ఇస్రాయేలులో అతని వంటి వారు ఎవరు లేరట. అంత అందగాడు, అంత ఐశ్వర్యవంతుడు, తండ్రి మాటకి ఏమవుతున్నాడు? విధేయత చూపి గార్దవాలు వెతకడానికి వెళ్ళాడు. ఎండలో వెతికాడు, వర్షంలో వెతికాడు, రాత్రి వెతికాడు, చీకట్లో వెతికాడు, వెలుగులో వెతికాడు, మనకు తెలియదు. వెతకడం అంటే ఖచ్చితంగా సమయం అనక అసమయం అనక వెతకాల్సిందే కదా. అంత కష్టపడ్డాడు. ఎందుకు అంటే ఒకటికి ఒకటి దేవుడంటే భయం ఉంది ఆయనకి, రెండు తల్లిదండ్రులంటే గౌరవం ఉంది. ఇది నేర్చుకోవాలి ప్రతి పిల్లలు ఈరోజు తల్లిదండ్రుల విషయంలో. ఇక రెండో విషయం ఏంటి అంటే వెళ్ళిన తర్వాత సమూయేలు గారు ఉన్న ఏరియాకి వెళ్ళవలసి వచ్చినప్పుడు పనివాడు ఇక్కడ ఒక దీర్ఘదర్శి ఉన్నాడు, మరి మనం వెళ్దామా, మన గార్దబాలు దొరుకుతాయి లేదు అడుగుదామని అడిగినప్పుడు, మనం దైవజనుల దగ్గరకు వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు, మరి నా దగ్గర ఏమీ లేదు అన్నాడు ఆయన. అంటే అతనికి ఏం తెలుసు అంటే దైవజనులు గౌరవించాలనే విషయం బాగా తెలుసు. అప్పుడు పనివాడు చెప్పాడు, నా దగ్గర ఉంది వెండి తీసుకుని వెళ్దామని. పనివాడిచ్చిన వెండిని తీసుకుని దైవజనుని దర్శించడానికి వెళ్ళిన వ్యక్తి సౌలు గారు. దైవజనుడంటే భయం ఉంది, దేవుడంటే భయం ఉంది, తల్లిదండ్రులంటే ఉంది, ఇన్ని ఉన్నా నీవే రాజువి అన్నప్పుడు నా కొద్దు బాబోయ్ అని దాక్కున్నాడు. సామాన్లు లాక్కొచ్చి మరి రాజును చేశారు. మరి ఇన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి సౌలు గారు అలాగే ఉన్నారా చివరి వరకు? అంటే లేరు. ఒకవేళ చివరి వరకు అలాగే ఉంటే తప్పకుండా అతని తరువాత అతని కుమారుల సింహాసనానికి వచ్చేవారు. కానీ సింహాసనానికి ఎందుకు రాలేదు అంటే అతనిలో సింహాసనానికి రాగానే అతనిలో మార్పు వచ్చింది. అందుకే ఏ విషయంలో సౌలు గారి జీవితంలో మార్పు వచ్చిందో ఆ విషయంలోనే దేవుడు కట్ చేశారు, ఆ సింహాసనాన్ని తన పిల్లలకు లేకుండా చేశారు. కానీ నీతిమంతుడైన వాని పిల్లలు ఆశీర్వదించబడతారంటే కేవలం సింహాసనమని మాత్రమే కాదు, వారు ఏ విషయంలోనైనా గొప్పవారు అవుతారు, ఎస్పెషల్లీ దేవుని విషయంలో. అది ఎలాగో అని కనుక మనం చూస్తే, ఇప్పుడు ఆ సౌలు గారు అలాంటి భయంకరమైన మనస్తత్వం కలిగిన సౌలు గారికి పుట్టిన కుమారులలో జ్యేష్ఠ కుమారుడు యోనాతాన్ గారు. సౌలు గారి తదనంతరం ఒకవేళ కావాలి అని అన్యాయంగా సంపాదించుకోవాలి అంటే సౌలు గారి తర్వాత సింహాసనానికి ఎవరు రావాలంటే యోనాతాన్ గారే రావాలి. కానీ దుర్మార్గుడైన తండ్రి దగ్గరే ఉంటున్నా
దుర్మార్గంగా ప్రవర్తించని నీతిమంతుడు ఎవరంటే యోనాతాను గారు. ఇక్కడ రెండు విషయాలు నేర్చుకోవాలి మనం యోనాతాను గారి జీవితంలో. ఒకటి, తండ్రి ఎలాంటి వాడైనా గౌరవిస్తున్నాడు. ఆ మాట అర్థమైందా? జనరల్గా మన తల్లులు మంచివాళ్ళు కాదు, మనం ఏం చేస్తాం, నువ్వు మంచిదానివి కాదు, లేదు నువ్వు మంచోడు కాదు, నీతో నాకు వద్దు అని తల్లిదండ్రులకు దూరం అయిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ యోనాతాను గారు చేస్తున్నది ఏంటి తెలుసా? తండ్రి అభిషేకించిన దావీదు గారిని చంపుతున్నారని తెలుసు. అలానే తండ్రిని వదిలి దావీదు గారి పక్షాన చేరలేదు యోనాతాను గారు. ఎందుకో తెలుసా? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అన్న ఆజ్ఞను నెరవేర్చుట కొరకు. లేదు అంటే నాన్నగారు మీరు చేసే పనులు, ఎందుకంటే ఆయన మనసు ఈయన మనసు ఒకటి కాదు. ఎవరి మనసు? సౌలు గారిది, యోనాతాను గారి. తండ్రి కొడుకులే కానీ రక్తం ఒకటే కానీ ఫీలింగ్స్ ఒకటి కాదు, మనసు ఒకటి కాదు, గుణాలు ఒకటి కాదు. అప్పుడు యోనాతాను గారు ఏం చేయొచ్చో తెలుసా? నాన్నగారు మీరు చేసే పనులు నాకు నచ్చట్లేదు, దయచేసి నన్ను క్షమించండి, నేను మీకు దూరంగా వెళ్ళిపోతానని వచ్చి దావీదు గారితో ఆల్రెడీ స్నేహం చేస్తున్నాడు కాబట్టి దావీదు గారి పక్షాన చేరొచ్చు. కానీ అలాంటి సిచ్యుయేషన్లో కూడా యోనాతాను గారు చేస్తున్న పని ఏంటి అంటే, నా మరణ క్షణము వరకు తల్లిదండ్రులను సన్మానించుము అని చెప్పిన ఆజ్ఞను నేను మేరను అనుకున్నారు. అందుకే తండ్రి దుర్మార్గుడని తెలిసినా తండ్రి దగ్గరే ఉన్నాడు. ఇక్కడ రెండో విషయం ఏంటి చెప్పనా? తండ్రి భయంకరుడని తెలిసి తండ్రి దగ్గర ఉండడం ఒకటైతే, ఎలాగో తండ్రి దగ్గర ఉన్నాను కాబట్టి తండ్రి గుణాలే కొడుకువి అనిపించుకునే మాట, ఆ మాట అనిపించుకునే ప్రయత్నం చేయలేదు. తన యథార్థతను తన నీతిని తాను కాపాడుకుంటూ జాగ్రత్తగా బ్రతుకుతున్న వ్యక్తి. తండ్రికి విధేయుడై ఉండమన్న ఆజ్ఞను నెరవేరుస్తున్నారు. రెండు, దేవుని దృష్టిలో యథార్థంగా ఉండే ప్రయత్నము రెండు ఒకే వ్యక్తిలో ఎలా సాధ్యము? సాధ్యమే. మనిషి అనుకుంటే ఏదైనా చేయగలడా లేదా? చెప్పరేంటండి? ఆకాశానికి ఎగరాలనుకున్నాడు, ఎగరలేదా? అంతరిక్షాలు కూడా తిరిగొస్తున్నాడు కదండి, భూమిని చుట్టొచ్చాడు కదండి, చంద్రుని చూసొచ్చాడు కదండి, ఏది చేయలేదు మనిషి? చెప్పండి, గాజుల పురుగును తీసి చూసి ట్రైన్ కనిపెట్టాడు, ఆకాశ పక్షిని చూసి విమానాన్ని కనిపెట్టాడు, కనిపెట్టాడా? దేనినైనా చేయగలడు. ఎప్పుడు? చేయాలి అనుకున్నప్పుడు, చేయగలను అనుకున్నప్పుడు. అర్థమవుతుందా? యోనాతాను గారి జీవితాన్ని మనం ఆలోచిస్తే అతని జీవితంలో కనిపించేది అదే. ఆయన ఒకే సమయంలో రెండు రకాల మనస్తత్వాలు కలిగిన వారిద్దరు అయినప్పటికీ చాలా జాగ్రత్తగా తండ్రికి విధేయుడిగానే ఉంటూ తన యథార్థతను కాపాడుకున్న వ్యక్తి ఎవరు అంటే యోనాతాను గారు. నిజంగా యథార్థవంతుడేనా? ఏమండి, యథార్థవంతుడైన యోనాతాను గారు యథార్థవంతుడే. ఎలా చెప్పగలము అంటారా? ఒకసారి నా వైపు చూడండి. యోనాతాను గారు దావీదు గారిని చూశారు. ఎప్పుడు అంటే వాళ్ళ నాన్న దగ్గర నిలబడి ఉన్నప్పుడు. చూడటమే యోనాతాను గారికి ఏమనిపించిందంటే, దావీదు నాకు స్నేహితుడైతే బాగుండు అనిపించింది. వెంటనే తన ప్రాణ స్నేహితునిగా భావించుకున్నాడు, ఇక ఎప్పుడైతే ప్రాణ స్నేహితుడు అనుకున్నారో, తండ్రి దగ్గరే ఉంటున్న నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు అన్నట్లుగా ఏ రోజు కూడా దావీదు గారికి వ్యతిరేకంగా ఒక్క ఆలోచన కూడా చేయలేదు ఆయన. ఒకనొక సందర్భంలో సౌలు గారు యోనాతాను గారిని చంపాలనుకున్నాడు, అంటే తండ్రి కొడుకుని చంపాలనుకున్నాడు. కారణమేంటో తెలుసా? యోనాతాను గారు దావీదు గారితో స్నేహం చేస్తున్నాడని, లేక దావీదు గారిని ప్రేమిస్తున్నాడని. ఏమండి, అల్లుణ్ణి ప్రేమిస్తే కొడుకుని చంపుకుంటారు? ఎవరైనా చంపుతారా? నా వైపు చూడండి, కొడుకుని చంపుతారా? అసలు సౌలు గారి ప్రవర్తనే అంత భయంకరం. ఎందుకో చెప్పనా? దావీదు గారిని చంపడం కోసం కూతుర్నిచ్చాడు ఆయన. మేరవ గారినేమో ముందే ప్రమాణం చేశాడు, గొల్యాతుని ఎవరు చంపితే వాళ్ళకి నా కూతుర్ని ఇస్తానని. ఆ మాట మీరాడు. మీకాల్ గారు ప్రేమిస్తున్నారని తెలిసి, అమ్మయ్యా నా రెండో కూతురు ప్రేమిస్తుంది, నా రెండో కూతురు అతనికి ఇస్తే అతని చంపడం ఈజీ, ఎందుకంటే అల్లుడుగా నా ఇంటికి వస్తాడు, చంపేచ్చి ఈజీగా అనుకున్నాడు. ఎవరైనా జీవి మన పరిసర ప్రాంతాలు మన సమాజంలో మనం చూస్తే కూతుర్నిచ్చినందుకు అప్పటి వరకు శత్రువైన అల్లుడిని కాపాడతాం మనం. ఎందుకు? మన కూతురు బాగుండాలని. అంతేనా కాదా? ఆ వ్యక్తి నిన్నటి వరకు మనకు శత్రువైనా, మన అమ్మాయి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇప్పుడు మన కోపం ఏమైపోద్ది? పైకి ఏదో గంభీరంగా ప్రదర్శించిన లోపల మాత్రం ఏం చేస్తాం? మరి మన కూతురు బ్రతుకుండాలిగా, ఆమె మాంగళ్యం బాగుండాలిగా. అందుకే ఆ అల్లుడి మీద ఉన్న కోపాన్ని ఏం చేస్తాం? మనం చంపేసుకుంటాం. ఎవరో కఠినులు చంపేసేవారు, అది వేరే విషయం. ఎక్కువ శాతం ఏం చేస్తామంటే మన కోపాన్ని మనమే చంపుకుంటాం మన బిడ్డ కోసం. కానీ సౌలు గారి జీవితం అలాంటిది కాదు.
తన పంతం నెరవేర్చుకోవడానికి, తనలో ఉన్న కసి తీర్చుకోవడానికి కూతుర్నిచ్చి మరి అల్లుడిని చంపాలనుకుంటున్నాడు. ఎందుకంటే అవసరమైతే మళ్ళా కూతుర్ని వేరేవాడికిచ్చి పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఈ లోపు నాకు కసి తీరాలి. ఇలాంటి భయంకరమైన మనస్తత్వం, అల్లుణ్ణి చంపడం కోసం కూతురు ఇచ్చాడు అనుకుంటే ఓకే, అక్కడికే భయంకరం అనుకుంటే అల్లుడు ఎక్కడ రాజైపోతాడని అల్లుడితో స్నేహం చేస్తున్న కొడుకుని చంపాలనుకుంటున్నాడు. ఆ కడగొట్టు దాని కొడుకుతోనా నీకు స్నేహం? వాడు బ్రతుకున్నంతకాలం నీకు సింహాసనం వస్తుందా అని కుమారుని మీద ఈటి విసిరాడు ఎవరు అంటే సౌలు గారండి. అలాంటి తరుణంలో కూడా యోనాతాను గారు, బాబాయ్ మా నాన్న నన్ను చంపేసేలా ఉన్నాడు, ఎందుకు వచ్చిన గొడవ, దావీదు నీకు నాకు ఏ సంబంధం లేదు బాబు, నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటా అనలేదు. ఎందుకు అనలేదో తెలుసా? ఏ రోజు తన ప్రాణ స్నేహితునిగా దావీదు గారిని భావించాడో ప్రాణం పోయే వరకు అతని స్నేహితునిగానే భావించాడు. అది యథార్థత. యోనాతాను యథార్థవంతుడు అని వ్రాయబడకపోయినా అతను చేసిన క్రియలను బట్టి మనం చూస్తే అతను ఎలాంటి వాడు అంటే నిజంగా యథార్థవంతుడు. ప్రారంభంలోనే దావీదు గారి యోనాతాను గారితో ప్రమాణం చేసుకున్నారు, నీవు నేను ఎలాంటి పరిస్థితుల్లో ఎడబాయకూడదు అని. ఆ మాటకు కట్టుబడి తండ్రి తనను చంపుతున్నా దావీదు గారి నుంచి స్నేహితునిగా విడిపోయే ప్రయత్నం యోనాతాను గారు అంటే అతను ఎవరన్నమాట? యథార్థవంతుడండి, యథార్థవంతుడండి, యథార్థవంతుడు. అర్థమైందా? ఎవరు యథార్థవంతుడు? యోనాతాను గారు. మరి ఇప్పుడు యోనాతాను గారు యథార్థవంతుడైనప్పుడు తప్పకుండా దేవుడు ఏం చేయాలి? అతని వంశాన్ని దీవించాలి. దీవించాలా వద్దా? ఎవరి వంశాన్ని చెప్పాలి? ఎవరి వంశాన్ని? యోనాతాను గారి వంశాన్ని దేవుడు తప్పకుండా దీవించాలి. అది యోనాతాను గారు చూసినా చూడకపోయినా ఒక మాట మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 14-15 వచనాలు కలిసి ఉంటాయి. అయితే నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా యెహోవా దయచూపినట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి, నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒక్కడైనా భూమి మీద నిలువకుండా నిర్మూలము చేసిన తరువాత నీవు నా సంతతి వారికి దయచూపకపోయిన ఎడలనేమి, యెహోవా నిన్ను విసర్జించునుగాక. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? యోనాతాను గారు దావీదు గారితో మాట తీసుకుంటున్నారు. ఏమనంటే, ఇదిగో దావీదు, మా నాన్నగారి మనస్సును బట్టి తప్పకుండా మా నాన్న ఈ రాజ్యాన్ని విడిచిపెట్టేస్తాడు. అతని తదనంతరం దేవునికి నచ్చిన వ్యక్తి ఆ సింహాసనం మీదకి వస్తాడు. ఆ వచ్చిన వ్యక్తి తప్పకుండా మా నాన్నగారి వంశాన్ని ఏం చేస్తాడు? నిర్మూలం చేసేస్తాడు. సౌలు గారి దావీదు గారి శత్రువులందరినీ దేవుడు నిర్మూలము చేసేస్తాడు. అయితే నా విశ్వాసం ఏంటో తెలుసా? మా నాన్నగారి తదనంతరం ఆ సింహాసనం మీదకి నువ్వే వస్తావు. ఎవరొస్తారు? నువ్వే వస్తావు. కాబట్టి నువ్వేం చేయాలి అంటే, నీకు శత్రువైన మా నాన్నను దృష్టిలో పెట్టుకుని మా నాన్నకు సంతానమైన మేము, మా సంతానమైన మా పిల్లలను నువ్వు చంపకూడదు. ఎందుకంటే దేవుడు నీ శత్రువులందరినీ నిర్మూలన చేసేస్తాడు, అది నాకు తెలుసు. కానీ నీ శత్రువులందరినీ చంపేటప్పుడు నువ్వు నన్ను బట్టి, నన్ను జ్ఞాపకం చేసుకుని నా సంతానానికి నువ్వు బ్రతకనివ్వాలి, నా సంతానాన్ని నువ్వు బ్రతకనివ్వాలి. ఏమండి, తల్లిదండ్రులలో ఇంత ఆలోచించి నిర్ణయం తీసుకునే తండ్రులు ఉంటారా? భవిష్యత్తును ఊహించి ఏదో మాట వరుసకు అంటామేమో, కానీ ప్రమాణము చేయించుకొని నీవు గనక నా సంతానాన్ని విడిచిపెట్టకపోతే, నా సంతానాన్ని కాపాడకపోతే యెహోవా నిన్ను విసర్జించునుగాక అంటున్నారంటే ఎంత బలమైన కోరిక అండి యోనాతాను గారికున్నది. అవునా? ఎంత బలమైన కోరిక! ఇటు నా వైపు చూడాలందరూ. చాలా బలమైన కోరిక ఉంది అతనికి. అందుకే దావీదు గారితో మాట తీసుకున్నారు. ఆయనకి తెలుసు ఏమని, నేను నా తండ్రితోనే ఉంటున్నాను కాబట్టి, నా తండ్రి దావీదుకు శత్రువుగా ఉన్నాడు కాబట్టి, దేవునికి నచ్చని పనులు చేస్తున్నాడు కాబట్టి నా తండ్రి చనిపోతాడు, నా తండ్రితో పాటు నేను కూడా చనిపోతానేమో, కానీ నేను చనిపోయిన నా సంతానం మాత్రం ఉండాలి. అందుకే దావీదు గారి దగ్గర మాట తీసుకున్నాడండి. ఎవరు? యోనాతాను గారు. ఒకటి దావీదు గారి దగ్గర మాట తీసుకోవడం అయితే
రెండు తాను యథార్థంగా చెప్పాలి. యథార్థంగా చెప్పడండి, యథార్థంగా తండ్రి మంచివాడు కాదు కాబట్టి, తన చేతిలో ఉన్నాడు కాబట్టి తండ్రిని చంపుదాం అనుకున్నాడు ఏ రోజైనా? చెప్పాలమ్మా, నేను ముగిస్తా, త్వరగా చెప్పాలి. తండ్రి మంచివాడు కాదు, ఇలాంటి తండ్రి ఉండడం ఎందుకు? ఉండడం కంటే చనిపోవడం మంచిది. నేనే ఏదో ఒకటి చేసి చంపేద్దాం అనుకున్నాడా? యోనతన్ గారు మంచి యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు. ఒక్క సేవకుని తీసుకుని వెళ్ళి 20 మందిని అవలీలగా చంపేశాడు పట్టుకుని. మంచి యుద్ధశూరుడు ఎవరు అంటే యోనతన్ గారు. యుద్ధశూరుడైనా తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం తండ్రి దగ్గర యథార్థంగానే ఉన్నాడు. ఇన్ ద సేమ్ టైం దావీదు గారికి ఇచ్చిన మాట ప్రకారం దావీదు గారి దగ్గర యథార్థంగానే ఉన్నారు. ఇద్దరి దగ్గర యథార్థంగా ఉన్నారు అంటే యోనాతాన్ గారి వంశం ఏమవ్వాలి? ఇప్పుడు అభివృద్ధి చెందాలి. మరి చెందిందా? చెందిందా అంటే ముందే చెప్పాను, సౌలు గారు గిల్బోవా పర్వతం మీద ఫిలిస్తీన్ మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు సౌలు గారి 3 కుమారులు చనిపోయారు. ఆ తర్వాత సౌలు గారు కూడా ఇక నేను కూడా చనిపోతాను అనుకుని తన ఈటి మీద తానే పడిపోయాడు. కొరప్రాణంతో ఉండగా ఒక అమాలేకుడు చూస్తే అతను బ్రతిమలాడితే అతను వచ్చి చంపేశాడు. సౌలు గారు కూడా చనిపోయారు. ఇక మిగిలింది ఎవరంటే ఇష్వీ లేక ఇష్బోషెత్. ఈ ఇష్బోషెత్ కూడా తర్వాత అనివార్య కారణాల వల్ల, ఏం కాదు, సౌలు గారి ఉపపత్ని రిస్పాని సౌలు గారి సైన్యాధిపతి అబ్నేరు గారు కూడాడు. ఇష్బోషెత్ ఏం చేశాడంటే, మా నాన్న ఉపపత్ని నువ్వు ఎందుకు కూడావని అడిగాడు. ఆఫ్టర్ ఆల్ నేనేం చేశాను నీకు? మీ నాన్న చచ్చాడు, నీ సోదరులు చచ్చిపోయారు, ఉన్నది నువ్వు ఒక్కడవే, నువ్వేం చేయగలవలేని నిన్ను వదిలేయకుండా మీ నాన్న సింహాసనం మీదకి నిన్ను తీసుకొని వచ్చాను నేను. కానీ ఒక ఆడ మనిషి కోసం నువ్వు నన్ను ఒక నీచంగా మాట్లాడావు, కాబట్టి నేను నీ పక్షాన్ని ఉండను అని వెంటనే అబ్నేరు గారు దావీదు గారి పక్షం చేరిపోయారు. ఎప్పుడైతే దావీదు గారి పక్షం చేరిపోయాడని తెలిసింది ఇష్బోషెత్, ఇక నన్ను అబ్నేరు బ్రతకనివ్వడు అనుకుని అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అతని సైన్యాధిపతులు ఆ ఇష్బోషెత్ని ఎండవేళ లోపలికి వెళ్ళి చంపేయడం జరిగింది. ఇలా చూస్తే సౌలు గారి కుమారులు చనిపోయారు, సౌలు గారు చనిపోయారు, ఇప్పుడు సౌలు గారి సింహాసనం మీద ఉండడానికి ఎవ్వరూ చెప్పాలి, ఎవ్వరూ లేరు, ఎవ్వరూ లేరు. కానీ మరి యోనాతాన్ గారు యథార్థంగా జీవించారు కదా, అతని వంశం ఉండాలి కదా, లెక్క ప్రకారం ఉండాలి వద్దా? మాట్లాడాలి అందరూ, ఉండాలి వద్దా? ఖచ్చితంగా ఉండాలి. ఎందుకని? యథార్థవంతుల వంశాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తానన్నారు కాబట్టి. అందుకే దేవుడిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి జరిగింది. ఏంటో తెలుసా? సౌలు గారి కుమారులందరూ చనిపోయినా సౌలు గారి కుమారులలో యోనాతాను గారి కుమారుడు ఒకడు బ్రతికాడు. అతని పేరే మెఫీబోషెత్. అతను కూడా ఎలాంటి వాడు? కుంటివాడు. ఎందుకు కుంటివాడు? సౌలు గారు చనిపోయినప్పుడు ఆ వర్తమానం వచ్చేటప్పటికీ ఇతను ఒక దాది చేతిలో ఉన్నాడు. ఒక ఆమె ఆ బాబుని చూసుకోవడానికి పెట్టుకున్నారు. వాళ్ళు మరి రాజులు కదా, సాకడానికి ఒక వ్యక్తిని పెట్టుకున్నారు. ఆ దాదికి వార్త తెలిసింది, సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు, లేకపోతే మిగిలిన అబినాదాబు చనిపోయాడు, మెల్కీషువ చనిపోయాడని తెలియగానే ఈమెకేమనిపించిందంటే, ఇదిగో నా చేతిలో ఉన్న ఈ బిడ్డ సౌలు వారసుడు, ఇతను నా దగ్గర ఉన్నాడని తెలిస్తే తప్పకుండా శత్రువులు ఏం చేస్తారు? శత్రుశేషం ఉండకూడదు కదా, రుణశేషము శత్రుశేషం ఉండకూడదు లోకంలో ఉండే సామెతది. కాబట్టి ఖచ్చితంగా శత్రువులు వచ్చి ఆ సంతాన శేషమైన ఈ బాబుని చంపేస్తారనుకున్న దాది ఏం చేసిందంటే, ఆ పసిబాబుని 5 ఏళ్ల పిల్లడు అప్పటికి, ఆ బాబుని తీసుకుని పరిగెడుతూ ఉన్నప్పుడు ఎక్కడో కాలు జారి పడిపోయింది. మొత్తం మీద చేతిలో ఉన్న పిల్లాడి కింద పెడితే కాళ్ళు 2 కుంటివైపోయాయి. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటి అంటే, దేవుడు యథార్థవంతులను వర్ధిల్ల చేస్తారన్న మాట నెరవేరాలి అంటే యథార్థవంతుడని యోనాతాన్ గారి కుటుంబంలో ఎవరో ఒకరు ఉండాలి. ఆ ఎవరో ఒక్కరు ఎవరు అంటే కుంటి కాళ్ళు కలిగిన మెఫీబోషెత్. అందుకేనేమో దాదికి ఆలోచన వచ్చింది ఈ బిడ్డను బ్రతికించాలని. లేకపోతే శత్రువు చంపేస్తారనుకున్నప్పుడు ఎవరో రాజు కొడుకుని ఒక దాది పనిగట్టుకుని దాయాలా? దాసదా? రాజు కొడుకే భద్రత లేనప్పుడు దాదికి భద్రత ఉంటుందా? చెప్పాలి మీరు, ఉంటుందా? ఉండదు కదండి. కానీ ఈమె ఏం చేసింది? ధైర్యం చేసింది, ఈ బాబుని నేను ఏ విధంగానైనా కాపాడాలి, రక్షించాలి. ఎందుకు వచ్చిందా మనసు తెలుసా? యోనాతాన్ గారి యథార్థతను బట్టి, యోనాతాన్ గారి యథార్థతను బట్టి అతను యథార్థవంతుడు కాబట్టి దావీదుకు మాట ఇచ్చాడు, దావీదు మాట తీసుకున్నాడు. ఈ రెండూ నెరవేరాలంటే, యోనాతానికి ఇచ్చిన మాట నేను వాక్య ప్రకారం నెరవేరాలి అన్నా, దావీదు చేసిన ప్రమాణము నెరవేరాలి అన్నా, యోనాతాను కుటుంబంలో ఎవరో ఒకరు బ్రతికుండాలి. అందుకోసమే బ్రతికించాడు దాదీని అడ్డం పెట్టుకుని దేవుడు ఒక కుమారుని. మరి ఈ మెఫీబోషెత్ ఏం చేశాడు? ఈ పరిగెత్తుకుంటూ కుంటివాడైపోయాడు కదా, తీసుకెళ్లి దాది ఎక్కడో పెట్టింది, చాలా పెరిగాడు, పెద్దవాడయ్యాడు. ఇక్కడ అందరూ చనిపోయారు, దావీదు గారు రాజ్యానికి వచ్చేశారు.
రాగానే దావీదు గారు తన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకుని పిలుస్తున్నారు. సీబాని పిలిచి, సౌలు ఇంటి పనివాడు అనమాట సీబా, అతన్ని పిలిచి, నేను యోనాతానును బట్టి దయ చూపించడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా ఒక్కడ మిగిలిన సరే నా దగ్గర పట్టండి అన్నాడు. ఎవరైనా బట్టి, యోనాతానును బట్టి నేను సహాయం చేయాలనుకుంటున్నా, సౌలును బట్టి అయితే నేను చేయకూడదు. కానీ ఎవరిని బట్టి చేయాలి? యోనాతానుని బట్టి. ఎందుకు యోనాతానుని బట్టి చేయాలి? వారిద్దరు ప్రాణ స్నేహితులు, రెండు దావీదు గారు యోనాతాన్ గారికి మాటిచ్చారు, మూడు యోనాతాన్ గారు దేవుని దృష్టిలో యథార్థవంతుడు కాబట్టి తీసుకొచ్చారు మెఫీబోషెత్తుని, దగ్గర పెట్టారు. దావీదు గారు చెప్పారు, ఇక్కడ నుండి నా భోజన బల్ల మీద నువ్వు భోజనం చేయొచ్చు, ఎక్కడో ఉండవలసిన అవసరత నీకు లేదు. రాజు బల్ల దగ్గర రాజభోజనం చేసే అదృష్టం ఎవరికి లభించింది? యోనాతాన్ గారికి, యోనాతాన్ గారి కుమారుడైన మెఫీబోషెత్తుకి. ఎందుకు? ఎందుకు? ఒకటే పదం పలకాలి ఇప్పుడు మనం ఈరోజంతా. ఏంటది? యథార్థత. ఏంటది? యథార్థత, యథార్థత, యథార్థత. ఆయన ఒక్క యథార్థత కలిగి ఉండడం చేత అతని వంశాన్ని నిలబెట్టడానికి ఒక చిన్న కుమారుడు కుంటివాడైన దేవుడు బ్రతికించాడు. ఆ కుంటివానికి ఇప్పుడు లభించిన గొప్ప ఘనత ఏంటో తెలుసా? రాజు ఇంటిలో రాజ భోజనం తినే అదృష్టం. మనకు అనిపిస్తుంది మరి కుంటోడు కదండి, ఇక భోజనం తింటూ ఆ దావీదు దగ్గర కాలం గడిపాడు అనుకుంటాం మనం. కాదు, మెఫీబోషెత్తుకి పెళ్ళయిందండోయ్, మెఫీబోషెత్తుకి ఒక కొడుకు పుట్టాడండోయ్. పుట్టారా? చూద్దాం అన్నమాట. తిన్నాం ఎక్కడ? సమూయేలు రెండవ గ్రంథము 9వ అధ్యాయము. సమూయేలు రెండవ గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం అండి. మెఫీబోషెత్తునకు ఒక చిన్న కుమారుడు ఉండెను, అతని పేరు మీకా. అబ్బో, ఇతనికి పెళ్ళయింది, ఇతనికి ఒక కొడుకున్నాడు. ఎందుకుంటుంటాడు చెప్పండి ఇప్పుడు మీరు. వెరీ గుడ్. యోనాతాన్ గారి యథార్థతను బట్టి వంశం అభివృద్ధి చెందాలి అంటే దాదీ చేతుల్లో పెరిగాడు మెఫీబోషెత్తు, కుంటివాడికి కూడా పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. ఎందుకు పుట్టారు? ఆ యథార్థతను బట్టి దేవుని వాక్యం సెలవిచ్చిన విషయం ఏంటంటే అతని వంశం దీవించబడాలి అంటే ఎవరో ఒకరు ఉండాలి. ఎందుకు ఇంత చరిత్ర మనం మాట్లాడుకుంటున్నావు? మన పిల్లలు ధన్యులు కావాలంటే నువ్వెలా ఉండాలి? ఎలా ఉండాలి? అలా ఉన్న కుటుంబాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు ఇలా చూసుకుంటూ వెళ్తేనండి, సౌలు గారికి యోనాతాన్ గారు పుట్టారు, యోనాతాన్ గారికి మెఫీబోషెత్తు పుట్టారు, మెఫీబోషెత్తుకి మీకా గారు పుట్టారు. ఖచ్చితంగా అక్కడి నుంచి ఏం జరుగుండాలి చెప్పాలి? ఏమవ్వాలి? అక్కడతో వంశం ఆగిపోవాలా, అభివృద్ధి చెందాలా? అభివృద్ధి చెందిందండి. ఎంత అభివృద్ధి చెందిందో చెప్పనా? ఎంత అభివృద్ధి చెందిందో చెప్పనా? ఎంత అభివృద్ధి చెందిందో మీకు అర్థమైతే యోనాతాన్ గారి యథార్థత ఏ స్థాయిలో ఉందో మీకు అర్థమవుతుంది. ఎంత అభివృద్ధి చెందింది అంటే మనకి ఇక్కడ మీకా గారి వరకే కనిపిస్తుంది, ఆ తర్వాత కొన్ని పేర్లే మనకు కనిపిస్తాయి. ఇదే రెండో సమయాల గ్రంథంలో చివరి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇంకొన్ని పేర్లు కనిపిస్తాయి. కానీ ఇక్కడ మీరు గుర్తించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ వంశములో నుండి ఒక్కొక్కరు పెరుగుతూ క్రొత్త నిబంధనలో ఈ వంశములో నుండి ఒక సూర్యుడు ఉదయించాడు. ఎవరండి? ఒక సూర్యుడు ఉదయించాడు. ఎవరా సూర్యుడు అంటే క్రొత్త నిబంధనలో హీరో అనగారు మనకు గుర్తొచ్చే పేరు యేసుక్రీస్తు వారు. అవునా? హీరో అనగారు ఎవరు గుర్తొస్తారు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఏ గోత్రంలో నుండి వచ్చారు? యూదా గోత్రంలో నుంచి వచ్చారు. ఏ వంశంలో నుండి వచ్చారు? దావీదు గారి వంశంలో నుండి వచ్చారు. ఎందుకు అందులో నుంచి వచ్చారు? దావీదు గారు యథార్థవంతుడు కాబట్టి. నెంబర్ టూ, యేసుక్రీస్తు వారి తర్వాత క్రొత్త నిబంధనలో హీరో ఎవరు అంటే పౌలు గారు. ఎవరండి? పౌలు గారు. పౌలు గారిది ఏ గోత్రం? బెన్యామీను గోత్రం. బెన్యామీను యూదులు కలిస్తేనే యూదా గోత్రం అని మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు బెన్యామీను గోత్రానికి సంబంధించిన పాత నిబంధనలోని వ్యక్తులు ఎవరు అంటే సౌలు గారు. సౌలు గారిది ఏ గోత్రం? బెన్యామీను గోత్రం. అర్థమైందా? మరి కొత్త నిబంధనలో పౌలు గారిది ఏ గోత్రం? బెన్యామీను గోత్రమే. గోత్రం బెన్యామీనే. వంశమేది మరి? వంశమేది? యోనాతాను గారి వంశము. మిల్కీషువా నుండి రాలేదు పౌలు గారు, ఇష్వీ నుండి రాలేదు పౌలు గారు, ఇంకొకడు ఎవరు? అభినాదాబు గారి నుంచి రాలేదు పౌలు గారు. ఎవరి నుంచి వచ్చారు? ఎందుకు? ఎందుకు? అతని వంశం అభివృద్ధి చెందాలి కాబట్టి అండి.
ఇక మీకు తెలుసు కదా, క్రొత్త నిబంధనలో 14 పత్రికలను వ్రాసి యేసుక్రీస్తు వారి తర్వాత ఎవరికైనా గుర్తొచ్చేపేరు ఎవరు అంటే మనకు గుర్తొచ్చేవరు? ఆయనే, ఆయనే. 14 సంఘాలు కట్టాడు, 1000 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు, రాత్రనక పగలనక కాలినడకన చేశాడు, సముద్రంలో చేశాడు. తుఫాన్ వస్తే సముద్రంలోనే ఉన్నారు. అయిన వాళ్ళ వలన, బయట వాళ్ళ వలన, సొంత వాళ్ళ వలన ఎన్నో హింసలను అనుభవించి చరిత్రలో క్రీస్తును పోలి నడిచిన వాడను నేనే అని ధైర్యంగా రొమ్ముగుద్ది చెప్పగలిగిన ఏకైక వీరుడెవరు? ఆయన ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? ఆయన ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? యోనాథాను గారి నుండి వచ్చారు. ఎందుకు వచ్చారో తెలుసా? ఎందుకు వచ్చారు తెలుసా? ఆనాటి సౌలు గారికి, ఈనాటి సౌలు గారికి మధ్య 1000 సంవత్సరాల గ్యాప్ ఉంది. అయినప్పటికీ ఆ వంశం నిలబడడానికి కారణమేంటో తెలుసా? దేవుని వాక్యం, దేవుడిచ్చిన మాట. ఏమని? నువ్వు యథార్థంగా ఉంటే నీ తదనంతరం నువ్వు చూడకపోవచ్చేమో నీ పిల్లలు ధన్యులవ్వడం, కానీ నీ పిల్లలు ధన్యులవ్వడం మాత్రం తథ్యం. ఎందుకు? నువ్వు యథార్థంగా జీవించినందుకు. దావీదు గారు యథార్థంగా జీవించినందుకు అతని సింహాసనం నిలిచింది క్రీస్తు వచ్చే వరకు. యోనాథాను గారు యథార్థంగా జీవించినందుకు అతని వంశం నిలిచింది. అసలు వాస్తవం చెప్పాలంటే సౌలు గారి పేరు మాసిపోయింది కాదా? సౌలు గారి తర్వాతకి ఆ రాజ్యానికి ఎవరు రాలే? ఎవరు ఇష్బోషెతు వచ్చాడో 2 సంవత్సరాలు పరిపాలించిన అతను చంపబడ్డాడు కదా, లేదు. కానీ వంశం మాత్రం ఏం జరుగుతుంది? అభివృద్ధి జరుగుతున్నాయి. ఎందుకో తెలుసా? ఒకే ఒక్క కారణం అండి, యథార్థత, నీతి. యథార్థత, నీతి, ఈ రెండు లక్షణాలు కలిగి ఉండడం చేత యోనాథాను గారు మరణించిన 1000 సంవత్సరాల తర్వాత చరిత్ర అంతా తిరగరాస్తూ అందరి దృష్టి తన వైపే త్రిప్పుకున్న ఏకైక వ్యక్తి ఎవరు అంటే పౌలు గారు. అతను నిలబడడానికి కారణం తన పూర్వీకుడైన యోనాథాను గారి యథార్థత. ఈ రాత్రి దేవుడు వారిని ఎందుకు మన జ్ఞాపకం చేస్తున్నాడో తెలుసా? నీ యథార్థత ఏ స్థాయిలో ఉంది? 10%, 25%, 50%, 90%, 100%? నీ పర్సంటేజ్ని బట్టి నీ వంశం నిలుస్తుంది. ఇది కూడా చెప్తున్నా, నీ పర్సంటేజ్ని బట్టి నీ వంశం నిలుస్తుంది. వంశం అంటే కేవలం భౌతికంగా మాత్రమే తీసుకోవద్దు. చరిత్ర కాబట్టి నేను భౌతికంగా చూపించా. ఈరోజు మనం ఆధ్యాత్మికంగా తెలుసుకోవాలి మన వంశం అభివృద్ధి చెందడం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు మీకు డౌట్ రావాలి వాస్తవంగా, మరి పౌలు గారికి పిల్లలు లేరుగా, వంశం అక్కడితో ఆగిపోయిందా? పెళ్ళే కాలేదు కదండి పౌలు గారికి, మరి ఆయన వంశం ఆగిపోయిందిగా. అంటే యోనాథాను గారు యథార్థవంతుడు కాదా అనుకోవచ్చు మీరు. నేను భౌతికంగా అభివృద్ధి చెందినది మాత్రమే చూపించా. ఇక్కడ ఆధ్యాత్మికంగా ఏంటో తెలుసా? పౌలు గారు ఆధ్యాత్మికంగా కనుక్కున్న చాలామంది కుమారులు ఉన్నారు. తిమోతి గారు, తీతు గారు, ఒనేసీము గారు, ఫిలేమోన్ గారు, వీళ్ళంతెవరు? ఇక్కడ మీరు గుర్తించవలసిన విషయం ఏంటో తెలుసా? భౌతికంగానైనా ఆధ్యాత్మికంగానైనా నీ తరువాత వారసులు కావాలి అంటే నీ జీవితంలో ఏం కనిపించాలి? ఇది ఉంటే, భౌతికంగా ఒకవేళ నీకు సంతానం లేకపోయినా ఆధ్యాత్మికంగా దేవుడు నీకు పిల్లల్ని ఇస్తాడు. ఎంతోమందిని వాక్యం ద్వారా నువ్వు కనొచ్చు, ఎంతోమందిని దేవునిలో నువ్వు నిలబెట్టవచ్చు. అలా ఆధ్యాత్మికంగా అనేక మంది పిల్లలకు నువ్వు తండ్రివి కావాలి అన్నా, భౌతికంగా నీ వంశం అభివృద్ధి చెంది అనేక మంది పిల్లలకు తండ్రివి నువ్వు కావాలి అన్నా, మనకుండవలసిన ఏకైక లక్షణం నీతి, యథార్థత. నీతి, నీతి, రైట్. ఉందామా? మరి ఉందామా? అది నువ్వు చూడకపోవచ్చు అతని తదనంతరం అంటే అతను ఉండడప్పుడు, కానీ ఆ వంశం క్లోజ్ చేయబడదు. అతను చూడకపోవచ్చేమో, అతను దాన్ని అనుభవించకపోవచ్చేమో, కానీ చరిత్రలో అది మిగులుతుంది. తర్వాత తరాల వారు చెప్పుకున్నారు, వాళ్ళ తాతగారు ఎంత మంచివాడు అనుకున్నారండి, వాళ్ళ తాత ఎంత భక్తిపరుడు అనుకున్నారండి, వాళ్ళ పూర్వీకుడు ఉన్నాడండి ఒక మంచివాడు, అందువలన ఈ వంశం ఇంకా నిలబడి ఉందండి అని చెప్పుకుంటుంది సమాజం. ఈ రాత్రి దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నారు ప్రియులారా, మన తరువాత మన పిల్లలే వారసులు కావాలని మనం కోరుకోక్కర్లేదు, కానీ దేవుని పని సజావుగా జరగాలి అంటే, యథార్థత కలిగిన పిల్లలు నీకు కావాలి అంటే, నువ్వు భౌతికంగానైనా అంటే దేవునికి ఇష్టలం కావాలి అంటే ఖచ్చితంగా మనలో ఏముండాలి? ఒకవేళ యథార్థత నువ్వు యథార్థంగా నువ్వు జీవిస్తే మనుషులు నిన్ను గుర్తించకపోవచ్చేమో, కానీ పైనున్న దేవుడు నిన్ను తప్పక చూస్తాడు. నిన్ను ఎలా అభివృద్ధి చెందించాలి, నీ సంతానాన్ని ఎలా ఆశీర్వదించాలి అని ఆయన ప్లాన్ చేసుకుంటాడు. దేవుడు మెచ్చే, దేవునికి నచ్చే, దేవునికి ఇష్టలమయ్యే వారి జాబితాలో మనం ఉండాలి అంటే మనం ఏ లక్షణాన్ని కలిగి ఉండాలో దేవుడి రాత్రి మన జ్ఞాపకం చేస్తున్నారు. ఏ లక్షణాన్ని? ఉందా మరది? ఉందా? ఏమో ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే బాగోదేమో, మనల్ని ఏదైనా అపార్థం చేసుకుంటారేమో, రేపటి నుంచి మనతో మంచి స్నేహం ఉండదేమో అని జడిసి వాస్తవాన్ని చెప్పకుండా మానేస్తున్నావా?
అయితే నువ్వు దేవుని దృష్టిలో యథార్థవంతుడు కాదు. మనుషుల దృష్టిలో వాళ్ళకి నచ్చేలా మాట్లాడేవుగా వారు ఓకే, వారి దృష్టిలో నువ్వు బాగుండొచ్చేమో, కానీ దేవుని దృష్టిలో మాత్రం నచ్చం. అందుకే యేసుక్రీస్తు వారు మోమాటము లేని బోధ చేశారు. ఏ బోధ? ఏ బోధ? ఏ బోధ? ఏ ఎందుకు లేదు మోమాటం? ఆయన మనిషి కాదా? ఆయన నలుగురు ఏమనుకోరా? ఏమనుకున్నా పర్వాలా, కానీ ఎవరికి నచ్చాలైనా? ఆయనకి నచ్చాలి అంటే మనలో ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటండి? ఆ యథార్థత ఏ స్థాయిలో ఉందో మీరు చూసుకోండి. మీలో యథార్థత అనేది 25% ఉంటే మీ వంశం 25% అభివృద్ధి చెందుద్ది. మీ యథార్థత 50% అయితే మీ వంశం 50% అభివృద్ధి చెందుద్ది. మీ యథార్థత 100% అయితే మీ వంశం కూడా 100% అభివృద్ధి. ఏ పర్సంటేజ్లో ఉన్నారో మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. కానీ దేవుడు చెప్తున్నారు, నువ్వు చూపించే యథార్థతను బట్టి నేను నీ వంశాన్ని అభివృద్ధి చేస్తాను. మరి మీ పిల్లలకు 100% ఆశీర్వాదాన్ని ఇచ్చే వారిలో ఉండాలనుకుంటున్నారు? ఓ 10% చాలే, మిగిలిన 90% నాకు నచ్చినట్టు ఉండాలని మీరు అనుకుంటారు? అది మీ ఇష్టం. మీరు ఇలాగే చెయ్యండి అని నేను చెప్పను, ఎందుకంటే దేవుడే చెప్పిన మాట, జీవము మరణము నీ ముందు పెట్టాను, నువ్వు సెలెక్ట్ చేసుకోమన్నారు. ఈ రాత్రి నేను కూడా చెప్తున్నది అది, యథార్థంగా ఉంటే ఆయనకి ఇష్టం, యథార్థంగా ఉండి ఆయనకి ఇష్టలుగా ఉండాలనుకుంటారు, యథార్థతను విడిచి దేవునికి దూరమై నాశనానికి వెళ్ళాలనుకుంటారు, అది మీ ఇష్టం. నిర్ణయాన్ని మీ చేతులకి వదిలిపెడుతున్నా. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా కన్న ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. నిజంగా ఈరోజు ఒక అద్భుతమైన సంగతిని మాకు తెలియచేశారు. మా మంచి, మా నీతి, మా యథార్థత, మా భక్తి మమ్మలను రక్షించడమే కాదు నాయన, మా పిల్లలను కూడా ధన్యులను చేస్తుంది. మా తదనంతరం మా పిల్లలు ధన్యులు కావాలి అంటే, మా వంశం అభివృద్ధి చెందాలి అంటే, మా వంశం దీవించబడాలి అంటే యథార్థత అనే ఒక ప్రాముఖ్యమైన లక్షణం మేమంతా కలిగి ఉండాలి అని ఈ రాత్రి మీరు మాకు తెలియచేశారు. అలా కలిగి ఉన్న యోనాతాను గారి జీవితంలో అతని పేరు మాసిపోయింది అనుకున్న కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ వంశంలో నుండే నేను ఒక గొప్ప వీరుడు జన్మించాడు. నా కొరకు నీతి కిరీటం ఉంది అని సవాలు చేశాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, నన్ను పోలి నడుచుకుంటే చాలు అని సెలవిచ్చిన పౌలు గారు వచ్చారు తండ్రి. దానికి కారణం యోనాతాను గారి నీతి, యోనాతాను గారి యథార్థత. ఈ రాత్రి అతని జీవితాన్ని, అతని కుటుంబాన్ని మా ముందు పెట్టారు. ఎందుకంటే మా కుటుంబాలు ఎలా కట్టుకోవాలో నేర్చుకోవడానికి తండ్రి. మేము ఎక్కడున్నాము? ఆచారంగా ఉన్నామా? అలవాటుగా చేస్తున్నామా? మందితో, గుంపుతో కలిసి చేస్తున్నామో? ఎవరికి వారమే ఆలోచించుకొని మేము చేసే భక్తి, మేము కలిగి ఉన్న యథార్థత మీకు నచ్చుతుందో లేదో ఎప్పటికప్పుడే పరీక్షించుకోవడానికి అవకాశాన్ని దయచేయండి తండ్రి. అదేవిధంగా నాయన, ఇదిగో తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఈ కూడికను ఏర్పాటు చేసిన మీ కుమార్తె రాణిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దూర ప్రాంతంలో ఉన్న మిమ్మల్ని కలిగి ఉండడానికి ఇష్టపడుతుంది, అనేక మందికి సువార్తను వినిపించడానికి ఒక స్త్రీ అయి ఉండి పొరుగు దేశంలో ఉండిన ఆయన ఎంతో కష్టపడుతున్న ఆమె ప్రయాస వృధా కాదు. మీలో ఆమె చూపిస్తున్న భక్తి మీరు నిష్ప్రయోజనం చేయరు. ఖచ్చితంగా ఆమెకు వారసులుగా కొంతమందిని మీరు తప్పక ఇవ్వగలరని ఈ రాత్రి అంశం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే కృతజ్ఞతలు తండ్రి. తను ఈ అనేక మందికి సువార్తను వినిపించడానికి నాయన వాట్సాప్లో ఒక గ్రూప్ని క్రియేట్ చేసి సంవత్సరకాలమైంది. సంవత్సరకాలంలో 50 కుటుంబాలను ఆ గ్రూప్లో యాడ్ చేసి వాక్యాన్ని వినిపిస్తూ ఉంది నాయన. నిజంగా మీరు అప్పగించిన పని, భూమి మీదకి మనిషిని పంపించినప్పుడు మీరు చెప్పిన పని సత్క్రియలు చేయాలి అని, అందులో భాగంగా ఆమె చేస్తున్న పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. అది మరింత అభివృద్ధి చెంది అనేక మందికి సత్యసువార్త వినబడులాగిన సహాయాన్ని దయచేయండి తండ్రి. తనకిచ్చిన భర్తను, ఇద్దరు కుమారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను వారు కూడా సత్యాన్ని తెలుసుకొని వాక్యంలో బ్రతకడానికి, భార్యకు సహకరించేవారిగా, తల్లికి సహకరించే బిడ్డలుగా ఉండడానికి సహాయాన్ని దయచేయండి. మీ చిత్తమైతే వారందరికీ మంచి ఆరోగ్యమును, ఆయుష్ను దయచేయండి తండ్రి. ఆమెకి ఇచ్చిన తల్లిదండ్రులను, అత్తమామలను, బంధువులను, స్నేహితులను, అక్క చెల్లెలను, అన్నదమ్ములను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారంతా ఐక్యత, ప్రేమ, సమాధానం కలిగి జీవించడానికి కృపను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం నాయన. అలాగే తనకు సహకరిస్తున్న లలిత గారి కుటుంబాన్ని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. శాంతకుమారి గారి కుటుంబాన్ని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆమె చేస్తున్న పరిచర్యలో అనేక మందికి భోజనాలు పెట్టే విషయంలో వారు సహకరించి తమ వంతు సహాయాన్ని అందించినట్లుగా ఆమె సెలవిచ్చారు. ఆ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ నామమును బట్టి చూపే ప్రేమను మరచుటకు మీరు అన్యాయస్తులు కారు. మేము గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన ఆ ప్రతిఫలాన్ని పోగొట్టుకోమని మీ కుమారుని ద్వారా నాడే మాకు తెలియచేశారు తండ్రి. అదేవిధంగా తనకు సహకరిస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునే నాయన. తానుంటున్న ప్రాంతంలో అనేక మందికి మాదిరిగా ఉండడానికి సహాయాన్ని దయచేయండి.
వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునమని, విన్న మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించినట్లు సహాయాన్ని దయచేస్తారని నమ్ముతూ, ప్రతి విషయంలో మీ సహాయాన్ని అర్థిస్తూ, మా మనవి విన్నందుకే మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీ చిత్తమైతే మరొకసారి మేము కలుసుకోవడానికి సహాయాన్ని దయచేయండి. ఒకవేళ ఈ రాత్రే మా జీవితంలో చివరి దినమైతే, మరణించే క్షణంలో నీతిమంతులుగా యథార్థవంతులుగా మరణించే అవకాశం నాకు మాకు అందరికీ మీరు దయచేయగలరని నమ్ముతూ, ప్రతి విషయంలో మీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ, తర్వాత జరిగే కార్యక్రమం క్రమముగా మర్యాదగా జరిగిస్తారని నమ్ముతూ, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకుని ఉన్నాము మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఎంతో అమూల్యమైన వాక్యాన్ని మరి సహోదరి ద్వారా మనం నేర్చుకున్నాము. అయితే అక్క ప్రార్థనలో అన్ని విషయాలు వివరించేశారు, ఎక్కువ చెప్పక్కర్లా. ఎందుకంటే మనకి ఒక టైం అంటూ ఉంటుంది. మేము ఎక్కడ మీటింగ్స్ పెట్టినా, ఎక్కడికి వెళ్ళినా 7 గంటల నుంచి 9 గంటల వరకు ఎక్కువ. ఎందుకంటే ఎక్కువ టైము ఉండొచ్చు, కానీ ఒక అంత టైమే ఒక నిర్ణయంగా ఉంది. దయచేసి ఎక్కువ టైం అయినా మీరు ఏమి అనుకోవద్దు. మీ అందరికీ ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఇప్పటికే అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఇంకా ఎంతమందికి డౌట్గా ఉంది? అర్థమైందా అందరికీ? అర్థమైన వాళ్ళు హ్యాండ్ ఇట్ చేయండి. అర్థమైందా? ఒకవేళ మీకు అర్థం కాకపోయినా ఒక్కసారి చెప్తాను. మరి ఇక్కడ క్రీస్తు స్వరక్తమిచ్చు సంఘం అంటే ఏంటి ఆ సంఘం? ఇక్కడ కూడిన వారి సంఘం వేరు, మేము నడిపిస్తున్న విధానం వేరు. అయితే అక్కగారు చెప్పారు, మరి మీకు చెప్పే ఉంటారు. రాణి గారు మరి ఈ గ్రామానికి చెందిన వ్యక్తే, మరి దూర ప్రాంతంలో దూరదేశంలో ఉంటున్నారు. అయితే ఇదే రోజు సంవత్సరం క్రితం ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసి కొంతమంది సభ్యుల్ని దాంట్లో యాడ్ చేసి, ఆ రోజే మమ్మల్ని కూడా మీనాక్షి గారి ద్వారా దానిలో యాడ్ చేసి, పాట అయినా ప్రార్థన అయినా దేవుని మాటలైనా మీ యొక్క సమస్యలైనా దీనిలో చేయాలి అని మరి ఆ గ్రూప్ని యాడ్ చేసింది. తను ఇక్కడ లేకపోయినా దేవుని పిల్లలు, దేవుని కలిగిన వారు ఎక్కడ ఉన్నా యథార్థంగా ఉంటారనేది మనం మొదటిగా దేవుని మాటలు ఎలాగైతే ఉన్నామో. నిజంగా సంవత్సరం కింద నాకు సంవత్సరం అవుతుంది తన పరిచయం అయ్యి మరి రాణి. నిజంగా తన మాటలకి నేను చాలా, నేను మేము చేసేది భక్తి ఏమో అనుకుంటాను ఒక్కొక్కసారి, కానీ తన మాటలు నన్ను చాలా కలవరు పెడుతూ ఉంటాయి. ఎంత కలవరు అంటే తనున్న ప్రాంతంలో తను పనిచేసే చోట కూడా ఏది కూడా అనుకూల పరిస్థితి కాదు. రోజు ఎక్కువ ఈ గ్రూప్ యాడ్ అయినాక నాకున్న టైంలో చాలాసార్లు మెసేజ్ పెడద్ది, ఒక్కొక్కసారి బయటకు వెళ్ళటం వల్ల కుదరకపోయినా ఏదో ఒక టైంలో చూసైనా ఒక్కొక్కసారి రిప్లై పెట్టమైనా తర్వాత పెడతాను. ఎక్కువ శాతం తను ఎందుకు నాకు నచ్చుద్ది అంటే, ఎక్కువ శాతం తన నోరు తెరిస్తే, నేను తను రియల్గా చూడలేదు కానీ నాతో ఉన్న అనుభూతి ఏంటంటే, ఎక్కువ శాతం తను మాట్లాడినా గ్రూప్లో ఏదైనా పెట్టినా అది దైవానికి సంబంధించిన విషయాలే ఎక్కువగా ఉంటాయి. అందుకు చాలా నాకు ఇష్టం తనంటే. అందు మాత్రమే కాదు కానీ ఈ గ్రూప్ రన్ చేసి ఈరోజుకి సంవత్సరం, అందుకే ఫస్ట్ యానివర్సరీ, ఫస్ట్ ఇయర్ అనమాట, ఫస్ట్ యానివర్సరీ అనమాట. దీనికి మీ వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. నిజంగా తన కోసం ప్రార్థన చేయండి. అందు మాత్రమే కాదు కానీ తను చేసే కార్యక్రమానికి బైబిల్లో ఒక మాట నాకు గుర్తొచ్చింది, అది చూపించి నేను ముగించేస్తాను. చాలా సమయమైందిగా చూద్దాం. చూడండి, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చదవగలిగితే, ఇక్కడ తనను గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఈ మాటని నాకు ఆనందాన్ని కలగజేశారు. తన విషయంలో అయితే ఏంటి అంటే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి. నిజంగా చాలామంది క్రైస్తవులుగా, బైబిల్ పట్టుకున్నవారుగా, బోధించేవారుగా, వినేవారుగా భక్తి చేయాలనుకుంటారు. అసలు దేవుని ఎదుట భక్తి అంటే ఏంటి అని ఇక్కడ యాకోబు గారు తన పత్రిక ద్వారా మనకి ఏమి నేర్పిస్తున్నారంటే,
తండ్రి అయిన దేవుని ఎదుట నువ్వు భక్తి చేయాలి అంటే చాలా రకాలైన భక్తి మనము కొనసాగిస్తూ ఉండాలి ఈ భూమి మీద. అయితే ఇక్కడ కొన్ని విషయాలు తెలియజేస్తున్నారు. ఏంటి భక్తి ఏదనగా అంటే, ఇదిగో దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శిస్తూ ఇహలోక మాలిన్యం తన కంటకుండా తన్ను తాను, ఈ రెండోది ఏమో నాకు తెలియదు కానీ తనను తను పాపం తనను తను ఏది అంటుకోకుండా కాపాడుకుంటుందో లేదో నేనైతే చెప్పలేను, ఎందుకంటే తను ఎక్కడుంది. కానీ తను నాతో ఉన్న కమ్యూనికేషన్ మాత్రం ఎక్కువ శాతం దేవుని గురించే మాట్లాడుతుంది, దేవుని గురించే ఆలోచన. రాత్రి అయితే ఒక మాట అంది, భలే ఆనందించింది అక్క, ఈ రాత్రంతా నాకు నిద్ర పట్టదు, అసలు ఎంత ఆనందం. ఇలా ఎవరు ఇది పెదవులతో అనే మాట అయితే కాదండి, తన గురించి మీకు గొప్పగేం చెప్పట్లేదు కానీ హృదయం నిండిన దానితోనే నోరు మాట్లాడుతుంది. నాకు సంవత్సరం అయింది పరిచయం అయ్యి, ఎప్పుడు నోరు తెరిచినా ఎప్పుడు ఏదో ఒక డౌట్ కానీ ఏదో ఒక మాట కానీ ఆ మీట్లో నిజంగా అండి తన ఊపిరి పీల్చుకోవడానికి కూడా అసలు అవకాశం లేని ఇంట్లో పనిచేస్తుంది. ఎంత హీనంగా చూస్తారో అంట, అయినప్పటికీ ఇదో నీకు పరీక్ష అమ్మ అంటూ ఏదో ఒకటి మాట్లాడుతూ దేవుని మాటలు చెబుతూ ఉంటాను నేను. అయితే ఇక్కడ భక్తి నిజంగా తను 1 ఇయర్ నుంచి ఇంచుమించు ఈ లోకపరమైన విధవరాండ్లకు, తల్లిదండ్రులు లేని వారికి, దిక్కు లేని వారిని కొవ్వైట్ దేశంలో ఉండి పరామర్శిస్తుందండి. ఇది ఎంతమంది చేయగలుగుతాం? రియల్గా నేను చూస్తున్న 1 ఇయర్ నుండి ఇంచుమించు అసలు ఎంత ఇష్టం అంటే పేదవాళ్ళకి ఏదైనా చేయాలి, పేదవాళ్ళు ఉన్న హాస్టల్కి కానీ పేదవాళ్ళు ఉన్న చోటుకు కానీ. ఈ మధ్యకాలంలో నేనే తను అమ్మకి అమౌంట్ పంపితే వాళ్ళ అమ్మగారికి నాకు ఇచ్చినప్పుడు తన పేరున పంచుతూ నేను నిజంగా తనను బట్టి నేను కూడా గత 2-3 అంతకితే ఈ సంవత్సరంలో 2-3 సార్లు తనే అంత దూరం నుండి చేయగలుగుతుంటే నేనుండి ఎందుకు చేయకూడదని తన నుండి ఒక మంచిది నేను నేర్చుకున్నా. నాకు తెలిసిన వాళ్ళకి ఎందుకు నేను ఆహారం పెట్టకూడదు, దిక్కులేని వారికి ఎందుకు వస్త్రాలు ఇవ్వకూడదు. నిజంగా రియల్గా తను నాకు మాదిరిగా ఉందా లేదా అండి, ఈరోజు మనందరికీ మాదిరిగా ఉందా? అంటే ఇక్కడ యాకోబు గారు రాస్తున్న వారు దిక్కులేని వారు, విధవరాండ్లు, పేదవారు ఎవరు అంటే బైబిల్లో ఒక రకంగా అర్థమవుద్ది, బైబిల్ 2 అంచులు గల ఖడ్గం అంటే శరీరానికి ఆత్మకు. ఎక్కువ శాతం శరీరానికి మన శరీరానికి ఎక్కువ తీసుకుంటా కానీ దాన్ని ఆత్మీయంగా తీసుకో. తను 2 విధాలుగా పనిచేస్తుంది, అందుకే బాగా నచ్చింది. ఎందుకు ఎలా చేస్తుందంటే ఇహలోకంలో దీనులైన వారిని, ఇహలోకంలో తల్లిదండ్రులు లేని వారికి, ఆహారం లేని వారికి. రాత్రి ఒక కొత్త మాట ఉంది, అక్క ఇప్పటి వరకు నేను అందరికీ ఆహారం పెట్టాను కానీ ఇప్పటి వరకు ఎవరికి వస్త్రాలు పెట్టలేదా, ఇవ్వలేదక్క, ఖచ్చితంగా అది ఇవ్వాలని నాకు నువ్వు ప్రార్థన చే, దేవుడు ఆ మనసును నాకు ఇవ్వాలని. నిజం వండర్ఫుల్ మనసు, అది అందరికీ ఉండదు, అందరికీ ఉన్నా చేసే అవకాశాలు ఉండవు. నిజంగా ఈ లోకపరంగా ఇప్పటికీ నిజంగా ఇంచుమించు ఒక 10 కార్యక్రమాల పైనే చేసింది ఈ సంవత్సరంలో, చెప్పకూడదు చేసింది, కుడి చేతితో చేసింది, ఎడమ చేతితో. కానీ ఎందుకంటే ఈరోజు మన అందరికీ ఆదర్శం కాబట్టి నేను చెప్తున్నా, గొప్ప మాత్రమే ఇది మీరు తీసుకోవద్దు తన గురించి. అయితే రెండవది తన ఇహలోక ఈ లోకపరమైన వారికి దీనులను, తల్లిదండ్రులు లేని వారిని, విధవరాళ్ళుగా ఆహారమే పెడుతుందంటే అక్కడితో ఆగిపోలేదు. అక్కడితోనే ఆగిపోతే దేవునికి అది నచ్చదు. 50 మందిని తనకి అవకాశం లేకపోయినా తన తెలిసిన మాటలతో వాక్యం వివరిస్తుంది ఈ వాట్సాప్లో, తనకి తెలిసిన పాట ద్వారా వివరిస్తుంది, తనకి తెలిసిన ప్రార్థన రూపంలో వివరిస్తుంది, అందరిని దానిలోకి జాయిన్ చేస్తుంది. నిజంగా నిజంగా ఇది దేవుని ఎదుట ఉన్న భక్తి అంటారా కాదంటారా? దేవుని ఎదుట పవిత్రమైనది నిష్కలంకమైన భక్తి అంటారా కాదా? కొంతమంది దేవుని పని మాత్రమే చేస్తారు కానీ ఎవరికి గుక్కిడి చన్నీళ్ళు కూడా ఇవ్వరు. అది దేవుని ప్రేమ వద్దా? ఉంటే మనం ఉంటే, లేకపోతే చేయమని దేవుడు చెప్పట్లా, ఉంటే ఖచ్చితంగా ఖచ్చితంగా చేయాలి. కానీ ఆ 2 చేస్తున్నందుకు నిజంగా తనను దేవుడు విడిచిపెట్టరు. అనేక మందిని ఇప్పుడు మనం ఉన్న మనలో చాలామంది భర్త లేని వారంటే ఈలోకి భర్తన, ఇందాక అక్క చెప్పింది కదా పౌలు గారికి పెళ్ళవలేదు కదా, తన వంశం ఎలా నెరవేర్తుందంటే తను అద్భుతమైన పిల్లలను కనుక్కున్నాడు. ఆయన ఎంత అద్భుతం అంటే వాళ్ళ గురించే పత్రికలు రాసి వాళ్ళ గురించే ఒక భక్తుడు సాక్ష్యం ఇస్తున్నారంటే ఎంత వండర్ఫుల్ అండి కదా. నిజంగా ఈరోజు యథార్థంగా మనలో ఎవరమైనా లేమేమో,
మనలో ఏదైనా లోటుగా ఉందంటే మనం దిక్కులేని వారమేగా. ఈరోజు ఇలాంటి దిక్కులేని మనకి ఆహారం పెట్టిందా లేదా వాక్యానుసారంగా ఆహారం? అవునా కదా? ఇలాంటి వారికి యూట్యూబ్ ద్వారా లేదా ఇలాంటి వారికి వాట్సాప్ ద్వారా ఇలాంటి వారికి తెలియని వారి ద్వారా చెప్తున్నప్పుడు ఆత్మీయ ఆహారం పెడుతుంది, శారీరకమైన ఆహారం పెడుతుంది, అనుకూల పరచకపోయినా. తన గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. తనకి మరి ఇలాంటి మంచి పనులు చేయడానికి ఎంతోమంది సహకరించారు, వాళ్ళ పేర్లు చెప్పొద్దు కానీ వాళ్ళందరి కోసం కూడా ప్రార్థన చేద్దాం. మనవంతు మనం కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు మనకు అవకాశం ఉంటే చేయడానికి. నిజంగా నేను ఎంత ఆశ్చర్యపోయానో తనను చూసి. నేను కూడా అది చేసినప్పుడు, వాళ్ళకి ఇస్తున్నప్పుడు నాకు చాలా తృప్తినిచ్చింది మనస్ఫూర్తిగా. ఓహో, ఇంత ఆనందం ఉంటుందా ఆహారం లేని వాళ్ళకి ఆహారం పెడితే. రియల్గా అది అనుభవిస్తేనే, ఏదైనా భక్తి అయినా పని అయినా మనం అనుభవిస్తేనే ఆనందాన్ని చేయగలుగుతాం. మరి ఇప్పుడు ఎన్న మాటలు కానీ, ఇప్పుడు నేను చెప్పే మాటలు కానీ మనం హృదయంలో భద్రపరుచుకుందాం. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరగడానికి సహాయం చేసిన వారందరికీ మరి తన పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహారాన్ని సిద్ధపరిచారు కనుక అందరూ ఆహారాన్ని తీసుకుని వెళ్ళాలి. ఖచ్చితంగా తన కోసం ప్రార్థన చేయండి. చాలా ఇబ్బందులు పడుతుంది, ఇబ్బందులు తీయమని కాదు కానీ ఆ ఇబ్బందులు ఎదుర్కొనే శక్తి దేవుడు తనకి. మరి తనకిచ్చిన తల్లిదండ్రులని, అన్నాదమ్ముల్ని, అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ చాలా, వాళ్ళ సిస్టర్ గారి కోసం చాలా వచ్చి చాలా పరిచర్య చేశారు. మరి వాళ్ళందరికి కూడా వందనాలు. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరగడానికి కూడా సహకరించిన మరి దైవ సేవకులు సిఆర్ గారు, మరి మాజీ సిఆర్ గారు దైవ సేవకులు, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. దూర ప్రాంతం నుండి వచ్చిన వారికి కూడా మరి ప్రత్యేకమైన వందనాలు. మరి సమయం సిఆర్ గారికి ఇస్తాను. అందరికీ వందనాలండి. ఇదిగో మా పరుగా వాక్య పరిచయం చేసిన ఆదాయ సేవకురా రత్నమణి గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి, అర్చుడు ఆ భర్తను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఆ కుటుంబాన్ని పరిసరను దీవించి పరిసరని విస్తరింపచేసి ప్రభా కృసూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభా ఇంతవరకు ఉన్నటువంటి వాక్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా హృదయంలో భద్రపరుచుకుని యథార్థముగా జీవించడానికి బిడ్డలకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇవో ప్రియులు గొడిపూడి నీలంబర గారి యొక్క కుటుంబాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, వాయించేటువంటి భార్యను బట్టి మీకు వందనాలు. వసడు కుమారులు, కుమార్తెలు, మనవరు, మనల్లను, కోడళ్లను, రక్త సంబంధాలను, శ్రేయ విలాసులను ఆత్మీయ ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ ఎప్రిలు ఆ రమేష్ గారి కుటుంబాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభా మీనాక్షిని బట్టి మీకు వందనాలు. ఇరువురు దీవించండి, ఆశీర్వాదించి. ఇదో మా ప్రభా కొద్ది దినాల్లో మరి ఆపరేషన్ జరిగింది నా తండ్రి. మీరే పరమ డాక్టర్గా ఉండి మా ప్రభు గాయం ముట్టి స్వస్థ దాయిచ్చి మరి ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలు బట్టి మీకు వందనాలు. ప్రభు విద్యవందును, జ్ఞానవందును, భక్తి వందును వర్ధిల్ల చేయండి, కృప చూపించండి, ఆశీర్వాదించమని ప్రార్థిస్తూ ఉన్నా. అలాగే గలపనటువంటి రాణిని బట్టి మీరు స్తుతిస్తూ ఉన్నాను. బిడ్డను జ్ఞాపకం చేసుకొని మీరు ఎక్కడ సాటిని భద్రపరిచి క్షేమంగాను ఆరోగ్యంగాను కాచి కాబట్టి ప్రార్థించినటువంటి భర్తను బట్టి, బిడ్డలను బట్టి, ఆ గ్రామాలంతరం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. కృప చూపించండి. అలాగే నా తండ్రి ఆ దూర ప్రాంతం ఇచ్చేటువంటి బిడ్డలందరూ బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. క్షేమకరమైన ప్రయాణం దయచేసి నా తండ్రి ఆ గ్రామం నుంచి తోడుకొని వచ్చిన అందరూ బట్టి మీకు వందనాలు. ఇవే కార్యక్రమం ముగించి బయలుదేరి వెళ్ళి ఉండగా మళ్ళీ క్షేమకరమైన ప్రయాణం దయచేసి వారి వారి గ్రామాలు చేరట కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే నా తండ్రి సంఘానంతరం బట్టి మీకు వందనాలు. అలాగే ఆ స్త్రీల సమాజాన్ని బట్టి, సండే స్కూల్ బిడ్డలు బట్టి, టీచర్ బట్టి, విద్యార్థులు బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. నీ వాక్ ద్వారా బలపరిచి అభివృద్ధి పరచబడి ప్రార్థిస్తూ ఉన్నాను. చనిబిడ్డల కొరకు, యవనస్తుల వృద్ధుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. సహాయం చేయండి. యవన కాలం అందు కాడి మేటి నరికి మేలు, కాడి మోపిన వాడు ఏవో నీ వాగ్దర సెలవిస్ అందరూ బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. యవనస్తులు పట్టుకోండి, వారి యొక్క మనసును మార్చిన అతని సందు రావటానికి కురుసూపించమని ప్రార్థిస్తూ ఉన్నా. కూడి చేరిన ప్రతి ఒక్కరు కూడా దీవించి ఆశీర్వాదించమని, మిన్నెల్లు కుమరించమని యేసు పరిశుద్ధ నామం నేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామ పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిగాక, సిత్తం పరలోకమందు నెరవేర్చుని పోయింది నెరవేరిన గాక, మందనీడు మాకు దయచేయం.
వీళ్ళ అపరాధము చేసిన వారిని మేము క్షమించి అపరాధము క్షమించము, స్వర్ణశుని తప్పించము, రాజ్యము శక్తి మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కూడి వచ్చిన అందరి మీదను, కోటలు ఉన్నటువంటి రాణి మీదను, దయాశాఖల మీదను, ఆ కుటుంబాలన్నిటి మీద సదా తోడుగా నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మిమ్మల్ని